వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం కరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిహి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భారతదేశంలోని పరమ ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రములలో ఒకటి ఈ వేములవాడ క్షేత్రం. సాధారణంగా ఎక్కడైనా అమ్మవారు రాజరాజేశ్వరి అన్న పేరుతో ఉంటుంది, ఇతరమైనటువంటి పేర్లతో శంకరుడు ఉంటాడు. కానీ ఒక్క వేములవాడి క్షేత్రంలో మాత్రమే శివుడు రాజరాజేశ్వర అన్న పేరుతో ఉంటే అమ్మవారు రాజరాజేశ్వరి అన్న పేరుతో ఉంది. ఎక్కడైనా రాజరాజేశ్వర రాజరాజేశ్వరి అన్న శబ్దములు ప్రయోగింపబడితే పరిపాలనాంశ కలిగినటువంటి వారు అని. అంటే జీవులు గతంలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని ఇవ్వవలసినటువంటి సుఖదుఖముల విషయంలో వారు తలుచుకుంటే మినహాయింపునిచ్చి ఏ విధమైనటువంటి క్లేశములను అనుభవింపకుండా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు. అటువంటి లక్షణం ఉభయులు పొంది ఉన్నటువంటి క్షేత్రం. ఆ పైన విశేషించి భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అంటారు శంకరాచార్యుల వారు. గంగానది ఒడ్డును నిలబడి గంగమ్మని స్తోత్రం చేస్తూ ఒక మాట అడిగారు, అమ్మా నా జీవితంలో ఎప్పుడూ కూడా శివకేశవుల మధ్య నేను భేదము పాటించనటువంటి స్థితి నాకు కలుగుగాక అని అడిగారు. అలా ఈ క్షేత్రంలో శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదభావము లేకుండా అనంత పద్మనాభస్వామి, సీతారామచంద్ర ప్రభు ఈ రాజరాజేశ్వర రాజరాజేశ్వరి దేవాలయంలోనే వెనుక భాగంలో కొలువై ఉన్నారు. ఆ విధంగా హరిహరుల మధ్య ఏ విధమైనటువంటి భేదం లేనటువంటి పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రంగా కూడా ఈ క్షేత్రం ప్రకాశిస్తోంది. చూసినంత వరకు ఎక్కడా ఏ క్షేత్రంలో లేనటువంటి ఒక విశేషం ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే ఉంది. స్వామివారికి కోడిదూడ సమర్పణం చేస్తూ ఉంటారు. కోడిదూడ సమర్పణము అంటే సాక్షాత్తుగా నందీశ్వరుణ్ణి సమర్పించడమే. లోకమంతా ఏమైపోనివ్వండి, ఆయన ప్రపంచానికి పృష్ఠభాగాన్ని పెడతాడు, ఒక్క శివుడి మీద మాత్రం దృష్టి పెట్టి ఉంచుతాడు.
అందుకే ఆయనకి శివుడికి అభేదం. నందీశ్వరుడికి శివుడికి మధ్యలోంచి అర్చక స్వామికి తప్ప అంగులకు నడిచేటటువంటి అధికారం ఉండదు. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి స్వరూపం నందీశ్వర స్వరూపం. తన కుటుంబంలో కుమారుని యొక్క స్థానాన్ని పరమేశ్వరుడు నందీశ్వరుడికి అనుగ్రహించాడు అని శివమహాపురాణం. పార్వతీదేవి స్వయంగా సుయశ అని పేరు కలిగినటువంటి కన్యనిచ్చి నందీశ్వరుడికి వివాహం చేసింది. అందుకే పరమశివుడికి నందీశ్వరుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రీతి. అటువంటి నందీశ్వరుడు అమ్మవారి యొక్క సమస్తమైనటువంటి విద్యలకు అలవాలం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి విద్యకి నంది విద్య నటీశ్వరి అని పేరు. నంది విద్య అంటే అమ్మవారికి సంబంధించినటువంటి సమస్త తంత్రములు, శ్రీ విద్య, ఇవన్నీ కూడా తెలిసి ఉన్నటువంటి మహాభక్తులలో అగ్రగణ్యుడెవరు అంటే నందీశ్వరుడు. శివ శివ పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుని చిట్ట చివరికి నిరంతరము పశుపతి అయినటువంటి పరమశివుని యందు ధ్యానముతో కూడుకున్నటువంటి దృష్టిని నిలబెట్టి తనకు శివునకు అభేదమైనటువంటి స్థితిని పొందినటువంటి మహానుభావుడు. అటువంటి నందీశ్వర స్వరూపంగా కోడెదూడని స్వామికి సమర్పించడం అనేటటువంటి ఆచారం ఉన్నటువంటి ఏకైక క్షేత్రం నాకు తెలిసినంతవరకు ఈ వేములవాడ క్షేత్రం ఒక్కటే. ఇంత గొప్ప క్షేత్రానికి కార్తీక మాసం యొక్క చిట్ట చివరి తిథినాడు రాగలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. శంకరుని యొక్క విశేషం రాజరాజేశ్వర తత్వంగా చెప్పినప్పుడు పరమాద్భుతమైనటువంటి విశేషం. ఆయన సమస్త లోకములను పాలన చేస్తూ ఉంటాడు. అందుకే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే ఒకప్పుడు బ్రహ్మస్వరూపాన్ని పొంది సృష్టి రచన చేస్తాడు, ఆయనే విష్ణుస్వరూపంతో లోకాన్నంతటినీ కాపాడుతుంటాడు, ఆయనే శివస్వరూపంగా మహాప్రళయంలో సమస్తాన్ని తనలోకి తీసుకుంటాడు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు శ్రీశైలంలో. ఆ ఒక్క స్వామియే మూడు రూపములను పొందుతూ ఉంటాడు. అందుకే మూడు మూర్తులకును మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవె పాలనయన అంటారు పోతనగారు భాగవతంలో. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనబడేటటువంటి మూడు రూపాలతో మూడు పేర్లతో భూత భవిష్యత్వర్తమాన కాలములనేటటువంటి మూడు కాలములతో కూడియున్నవాడై మూడు అంకె మీద తిరుగుతున్నవాడుగా కనపడుతూ నిజానికి మూడు లేవు ఉన్నది ఒక్కటే అని చిట్ట చివరికి ఆ అద్వైతానుభూతిని కల్పించగలిగినటువంటి జ్ఞానదాత మహేశ్వర అయినటువంటి పరమశివుడు ఎవరున్నాడో ఆయన సమస్త లోకములకు పరిపాలకుడు, దేవతా సార్వభౌముడు. అటువంటి శంకరుడు రాజరాజేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడుతూ ఉంటాడు. ఆయన మిగిలిన వారికన్నా భిన్నమైనటువంటి లక్షణం ఉన్నవాడు అని చెప్పడమే రాజరాజేశ్వర శబ్దం. సృష్టిలో ఎన్ని ప్రాణులు ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాణులకు మలత్రయము అని మూడు రకాలైనటువంటి మలము ఉంటుంది. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అని మూడు రకములైన మలం. మలము అంటే నిరంతరము ఊరుతూ ఉంటుంది. అలా ఊరుతున్న కారణం చేత అశౌచాన్ని పొందుతూ ఉంటారు. కాసేపు పడుకుని నిద్ర లేచాననుకోండి, చెవిలోంచి గులిమి ఊరుతుంది. అలాగే లోపల బయటికి వెళ్ళవలసినటువంటి పదార్థములు ఊరుతూ ఉంటాయి, చెమట బయటికి వస్తుంది. ఇవి మలములు అంటారు. కానీ సమస్త ప్రాణులకు ఉన్నటువంటి మలములు ఒక్క పరమశివుడికి మాత్రమే ఉండవు. అందులో మొదటి మలము ఆణవ మలము అంటారు. ఆణవ మలము అంటే బయట బ్రహ్మాండమంతా కూడా పంచభూతములతో నిండి ఉంటుంది. పృథివ్యాపస్ తేజోవాయురాకాశములు, పృథివి అంటే మట్టి, అగ్ని, వాయువు, ఆకాశము, జలము, ఈ ఐదు కలిపి బ్రహ్మాండము. ఈ పిండాండం అంటారు. ఈ పిండాండమునందు కూడా ఈ ఐదే ఉంటాయి. ఎంత గొప్పగా స్నానం చేసినా తడి తగిలిలా అంటే మట్టి వస్తుంది. ఇది పృథివీ వికారం. అందుకే చిజ్జడ గ్రంథి అంటూ ఉంటారు దీన్ని వేదాంత శాస్త్రంలో. కాబట్టి ఇది మట్టితో తయారు చేయబడింది.
దీనిలో కూడా అగ్ని వేడి ఉంటుంది, దీనిలో కూడా ఎప్పుడూ నీరు ఉంటుంది. నీరు లేదనుకోండి అసలు ప్రాణములు నిలబడవు. ఆపోవా ఇదగం సర్వం అమృతం వా ఆపహ అంటుంది వేదం. నీరే అమృతం, ఆ నీటిని ఆశ్రయించి ప్రాణములు నిలబడి ఉంటాయి. అందుకని లోపల నీరు ఉంటుంది, వాయువు నిరంతరము పీల్చి విడిచిపెడుతుంటాం. అలా గాలి పీల్చకపోయినా, పీల్చిన గాలి విడిచిపెట్టకపోయినా, విడిచిపెట్టిన తరువాత పీల్చకపోయినా మృత్యువును పొందాడని గుర్తు. కాబట్టి గాలి నిరంతరము లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది. లోపల ఆకాశం ఉన్నది కాబట్టి బయట బ్రహ్మాండములో ఏ ఐదు భూతములు ఉన్నాయో ఇందులో కూడా ఐదు భూతములు ఉన్నాయి. ఐదు భూతముల యొక్క అణువుల చేత తయారు చేయబడింది. కొంత పృథివీ ఉంది, కొంత నీరు ఉంది, కొంత అగ్ని ఉంది, కొంత వాయువు ఉంది, కొంత ఆకాశం ఉన్నది. కానీ ఒక్క పరమేశ్వరుడి యొక్క శరీరం మాత్రం అలా ఆణవమలముతో కూడుకున్నది కాదు. అందుకే వ్యాసుల వారు లింగపురాణం చేస్తూ పరమశివుడి గురించి ఒక మాట అంటారు, అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. నెయ్యి పేరుకుంటే ఎలా ఉంటుందో అలా ఒక భక్తుణ్ణి అనుగ్రహించాలి అని ఆయన ఒక రూపాన్ని తీసుకుంటాడు తప్ప నిజానికి ఆయనకి అంటూ ఒక రూపం ఉండదు. అందుకే 63 లీలామూర్తులు కలిగిన వాడెవరు అంటే శంకరుడు ఒక్కడే. అటువంటి పరమశివుడు ఆణవమలమును పొంది ఉండడు. అంటే పంచభూతములతో తయారైనటువంటి శరీరము కాదు. ఇక కార్మికమలము, కార్మికమలము అంటే నేను ఇవాళ ఈ శరీరంలో ఉన్నాను అంటే, నేను అంటే లోపల ఉన్న జీవుడు. ఈ జీవుడు ఎన్నో శరీరములను దాల్చి చిట్ట చివరికి ఈ శరీరంలోకి వచ్చాడు. ఈ శరీరము లోపల ఉన్నాను అంటే గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములు ఉంటాయి. ఆ పాపపుణ్యములను దుఃఖము సుఖము అన్న రెండు రూపాలలో అనుభవించాలి. అనుభవించాలి అంటే శరీరం లేకపోతే ఎలా అనుభవిస్తాను? గతంలో చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపానికి ఫలితం అనుభవించాలి. అప్పుడు శరీరం ఉండి దానికి మోకాళ్ళు నిప్పెట్టే అనుకోండి, ఎక్కువ నడిస్తే నీరసంగా అనిపించింది అనుకోండి, దీనికి ఎప్పుడైనా జ్వరం వచ్చింది అనుకోండి, దీనికి ఆకలి వేసింది అనుకోండి, దాహం వేసింది అనుకోండి, నీరసబడింది అనుకోండి, అవన్నీ శరీరమునకు కలిగేటటువంటి దుఃఖములు. ఈ దుఃఖముల రూపంలో పాపము పోవాలి. అలాగే చేసుకున్నటువంటి పుణ్యం సుఖం రూపంలో పోవాలి. ఈ శరీరం సుఖపడింది అనుకోండి, అందరూ ఎండలో ఉంటే ఇది చల్లగా ఉన్న ప్రదేశంలో ఉంచగలిగాను అనుకోండి, అందరూ కింద కూర్చుంటే ఇదో వేదికెక్కి కూర్చుంది అనుకోండి, గతంలో చేసుకున్నటువంటి పుణ్యం సుఖం రూపంలో క్షయమైపోతాను. అంటే నేను చేసిన కర్మలు కొన్ని ఉన్నాయి, ఆ కర్మలను సుఖదుఖముల రూపంలో పోగొట్టుకుంటూ ఉంటాం. అందుకే వ్యాసుల వారు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటారు. చేసిన పుణ్యపాపములను బట్టి పరమేశ్వరుడు సుఖదుఖములను ఇస్తూ ఉంటాడు. ఏం చేశాం ఏమొస్తుంది మనకి తెలియదు, భగవంతుడికి ఒక్కడికే తెలుసు, మనం ఆయనకి పరతంత్రులం. కాబట్టి కార్మికమలము చేసిన కర్మలను అనుసరించి జన్మని పొందుతూ ఉంటాడు. పరమశివుడు అలా పొందినవాడు కాదు, అందుకు రాజరాజేశ్వర అన్న శబ్దం అన్వయం. ఆయన కార్మికమలంతో ఉన్నవాడు కాదు, ఏదో ఆయన చేసిన కర్మలున్నాయండి, వాటిని అనుభవించడానికి సుఖాలు దుఃఖాల రూపంలో ఆయన వచ్చాడండి, అటువంటి సిద్ధాంతాలు ఉండవు. కాబట్టి కార్మికమలము లేనివాడు. మూడు మాయికమలము లేనివాడు. మాయికమలము అంటే మాయా అంటే ఏదో పెద్ద హడావిడి పడిపోవలసిన అవసరం ఉండదు, నామరూపములే మాయ. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. కోటేశ్వరరావు అన్నారనుకోండి, మీకు నా రూపం గుర్తొస్తుంది. నన్ను చూశారనుకోండి, అడిగో కోటేశ్వరరావు వెడుతున్నాడంటారు. రూపము నామము ఆశ్రయించి ఉంటాయి. నిజానికి ఈ రూపము మా అమ్మ కడుపులో ఎప్పుడో నేను పొందాను, మా అమ్మ కడుపులో ఈ శరీరం తయారైనప్పుడు నేను ఎక్కడి నుంచో వచ్చి అందులోకి ప్రవేశించాను, ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేస్తాను, వదిలిపెట్టినప్పుడు నేనున్నాను, ఈ శరీరములో ప్రవేశించక ముందు నేనున్నాను. ఆ నేనుకి నిజానికి నామము లేదు రూపము లేదు. నామము రూపము రెండు కాలమునందు ఉండేవి కావు. జనన తేదీ దేనికి ఉన్నదో దానికి మరణ తేదీ ఉండి తీరుతుంది. ఈ లోకంలో మీరు ఏ ప్రాణిని చెప్పండి, ఏ చెట్టు చెప్పండి, దేన్ని చెప్పండి, దానికి ఒక జనన తేదీ ఉంటుంది.
ఈ మొక్క ఎప్పుడు పుట్టింది అని అడిగాను అనుకోండి, దానికి ఓ జనన తేదీ ఉంటుంది. జనన తేదీ ఉన్నది అంటే అది మళ్ళీ బ్రహ్మాండమునందు కలిసిపోయే తేదీ కూడా దానికి ఉంటుంది. అందుకే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదేదో అది జగత్. అటువంటి జగత్ ఏది ఉన్నదో అది మాయ. కానీ ఎప్పుడూ శాశ్వతముగా ఉండిపోయేది ఏది అంటే ఆత్మ. అటువంటి ఆత్మ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయన మాయకు వశుడు కాడు. ఆయన ఎప్పుడూ సత్యం శివం సుందరమ్మై ఉంటాడు. అందుకే ఆయనకు మాయ అన్వయము కాదు. ఈ మూడు మలములకు అతీతుడైనటువంటి వాడెవడున్నాడో ఆయన రాజరాజేశ్వరుడు. అటువంటి రాజరాజేశ్వరుడు అనేకమైనటువంటి పరిమితులకు అతీతుడు. అలాగే అనేకమైనటువంటి విరుద్ధ స్వభావములకు ఆయన అతీతముగా ఉంటాడు. దీన్నే శివమహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు వర్ణిస్తాడు. నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో, నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో, నమ సర్వస్మై తే తదిదమితి సర్వాయ నమః అంటాడు. శంకరుడి విషయంలో రాజరాజేశ్వర శబ్దం అన్వయమయ్యేటటువంటి మహానుభావుడు కాబట్టి, ఆ తల్లి రాజరాజేశ్వరీ స్వరూపం కాబట్టి వాళ్ళకి పరిమితులు ఉండవు. రెండు విరుద్ధమైనటువంటి లక్షణములు ఎక్కడుంటాయో ఆ రెండు విరుద్ధమైన లక్షణములు జగత్తు యందు ఏ భూతమునకు అన్వయము కానివి వాళ్ళకొక్కళ్ళకే అన్వయమవుతాయి. అందుకే నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో. అందరూ ఇంట్లో ఉండాలనుకుంటారు, కానీ ఆయన అందరూ ఇంట్లో ఉంటే ఆయన ఒక్కడు శ్మశానంలో ఉంటాడు, ఆయన ఒక్కడు అరణ్యంలో ఉంటాడు. ఆయన అందరూ ఉన్నట్టుగా ఆయన ఉండడు. ఉండకపోవడానికి కారణం ఏమిటో ఆయనే చెప్పాడు అనుశాసనిక పర్వంలో. ఏమీ తెలియని దానిలా పార్వతీదేవి అడిగింది శంకరుణ్ణి, అందరూ చక్కగా గొప్ప గొప్ప భవనాల్లో ఉంటే మీకు కైలాసం ఉంది, అద్భుతమైనటువంటి హర్మ్యాలున్నాయి శంకర, మీరు ఎందుకు శ్మశానంలో ఉంటారని అడిగింది. పార్వతీ, చేతకాక శ్మశానంలో ఉన్నవాడను కాను, శ్మశానంలో నేను ఉండడానికి రెండు కారణములున్నాయి. సమస్త భూతములు ఈ శరీరము శాశ్వతమనుకుని, బంధువులందరూ శాశ్వతమనుకుని వాళ్లతో కలిసి సంతోషంగా ఉంటారు. కాలక్షేపానికి ఏమీ తోచపోతేదో, అక్కడికెడతారు ఇక్కడికెడతారు, వాళ్ళింటికి ఎడతారు వీళ్ళింటికి ఎడతారు, సరదాగా ఓసారి శ్మశానానికి వెళ్ళొద్దామా అనేవాడు ఎవరుంటాడు, అలా ఎవరు అనరు. కానీ చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత తీసుకొచ్చి అక్కడ కట్టెల మీద పెడతారు. పెట్టినప్పుడు అందులోంచి జీవుడు కూడా పైకి లేచి నిలబడతాడు. ఇంతకాలం నేను నేను అని ఏ శరీరాన్ని ఇలా చూపించి ప్రేమించాడో, దేని మీద వ్యామోహం పెట్టుకున్నాడో, ఆ శరీరం మంటలలో కాలిపోతుంటే తానొక్కడే నిలబడతాడు. కపాలమోక్షమై తల పగిలిపోగానే కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతాడు. నా వారన్న వారెవ్వరు ఉండరు. కింవానేన ధనీన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిద్దేహీన గీహీన కిం, జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. అసలు అధికార పదవులు, రాజ్యము ఇవన్నీ ఎప్పుడో దూరంగా పోతాయి. ఇక భార్య గుమ్మం దాకా వచ్చి ఉండిపోతుంది. కొంతమంది స్నేహితులు అక్కడ వరకు వస్తారు. సంపాదించిన ఇళ్ళు వాహనాలు అవేం కన్నీళ్లు పెట్టుకో. కొడుకు ఒక్కడే రుద్రభూమి వరకు వచ్చిన కపాలమోక్షమైన తర్వాత వాడు కూడా వెళ్ళిపోతాడు. ఏ శరీరాన్ని చూసుకుని నేను నేనని మురిసిపోయాడో అది కూడా అగ్నిలో ఆహుతైపోతుంది. తాను ఒక్కడే నిలబడి విలపిస్తుంటే ఎవరు నాకు తోడు అని ఏడుస్తున్నప్పుడు పార్వతి, నేను కూడా వాడికి తోడుగా ఉండకపోతే ఏడిచిన వాడి దుఃఖానికి అంతుండదని నేను శ్మశానంలో ఉండి ఊరడిస్తాను. బెంగ పెట్టుకోకురా అబ్బాయి, నీకు మళ్ళీ ఇంకొక శరీరం ఇస్తాను. ఆ శరీరం ఇచ్చినప్పుడు అప్పుడైనా భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, అధర్మం జోలికి వెళ్లకు అని హితబోధ చేసి వాణ్ణి ఊరడిస్తాను అందుకుంటున్నాను. రెండు, ఉగ్రభూతములు వచ్చి పవిత్రమైన ప్రాంగములను పాడి చేయకుండా అక్కడ నృత్యం చేసి వాటన్నింటినీ కట్టి అక్కడే ఉంచుతున్నాను. దాని వలన లోకక్షేమాన్ని కాపాడుతున్నాను.
అంతే తప్ప చేతకానవాడనై నేను శ్మశానమనందున్నవాడను కాను అంటాడు. అటువంటి స్వామి లోకము యొక్క స్వభావమునకు విరుద్ధంగా అందరూ ఎక్కడ ఉండరో అక్కడ ఆయన ఉంటాడు. నమో నిధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో. ఆయనకున్న గొప్ప గుణం ఏమిటంటే బాగా దూరంగా ఉన్నవాడు ఆయనే, బాగా దగ్గరగా ఉన్నవాడు ఆయనే. ఇప్పుడు నాతో పాటు వేములవాడా ఇవాళ నా భార్య రాలేదు, కాకినాడ వెళ్ళి కోటేశ్వరరావు ఎంత దూరంలో ఉన్నారమ్మా అని అడిగారు అనుకోండి, చాలా దూరం వెళ్ళారండి, ఎక్కడో కరీంనగర్ దగ్గర వేములవాడ వెళ్ళారు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం అంత దగ్గరలో లేరు, ఏ అమలాపురంలోనో యానాల్లోనో ప్రవచనానికి వెళ్ళలేదు, వేములవాడ వెళ్ళారు, దూరం వెళ్ళారు అంటుంది. నేను దూరంగా వెళ్ళాను అని చెప్పబడినప్పుడు దగ్గరలో ఉన్నవాడను కాను, నేను దగ్గరలో ఉంటే వేములవాడలో ఉన్నవాడను కాను, దూరంలో ఉంటే దగ్గరలో లేను, దగ్గరలో ఉంటే దూరంలో లేను. శంకరుడో రాజరాజేశ్వరుడు, అందుకే ఈ రెండూ ఆయనకి అన్వయమైపోతాయి. ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు. ఆయన ఎందు పూనిక లేదనుకోండి, ఎక్కడున్నాడు శంకరుడు అన్నారనుకోండి, ఆయన ఎక్కడో కైలాసంలో ఉంటాడండి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన నృత్యం చేసుకుంటూ ఉంటాడు, నేను ఏం చేస్తే చూడొచ్చాడు అనుకుంటాడు. భక్తి లేనివాడికి ఆయన కన్నా దూరంగా ఉండేవాడు ఇంకోడు లేడు. బాహ్యంలో కూడా మీరు ఆలోచించారనుకోండి, నాకు చిరునామా ఉన్నట్టే, కోటేశ్వరారు మీ చిరునామా చెప్పండి అని అడిగారనుకోండి, నేను ఏదో చిరునామా చెప్తా, ఫలానా ఊళ్ళో ఫలానా వీధిలో ఫలానా సంఖ్య కలిగినటువంటి ఇంట్లో ఉంటున్నాను అని చెప్తాను. అలా పరమశివుడికి కూడా ఓ చిరునామా ఉంటుందా అంటే ఎక్కడో కైలాసంలో ఉంటాడు అని చెప్తాం. కైలాసం ఎక్కడుంది అన్నారనుకోండి, ఎక్కడో ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి పెడితే హిమవత్ పర్వతం అవన్నీ దాటిపోతే ఎక్కడికో వెళ్ళిపోతే ఏదో ఉందండి కైలాసం అంటాం. మీరు పర్వతం అవన్నీ దాటిపోవాలి, అప్పుడు ఆయనకన్నా దూరంగా ఉన్నవాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? ఎవడు లేడు, ఆయనే దూరంగా ఉన్నవాడు, ఆయనంత దగ్గరగా ఉన్నవాడు లేడు. ఎందుకని అంటే కైలాసము అంటే ఎక్కడో ఉండదు, కైలాసము అంటే అన్ని చోట్ల ఉండేదే కైలాసం, కైలాసము అంటే కేలి జరిగేటటువంటి భూమిని కైలాసం అంటారు. కేలి అంటే ఆంగికం లాస్యం, తాండవము లాస్యము రెండూ ఉన్న చోటిని కేలి అంటారు. తాండవము అంటే కాళ్ళు చేతులు మొదలైనవి కదలడం, లాస్యము అంటే భావము ప్రకటనమవడం, ముఖంలో ఆ భావం వ్యక్తము కావడం. ఇప్పుడు నేను వ్యక్తము అన్నప్పుడు ఇలా అన్నాను, నా చేయి కదుపుతూ ఉంటాను, ఏదో మీకు నవ్వు వచ్చిందనుకోండి నవ్వుతారు, భావ ప్రకటన చేస్తారు. మీకు కోపం వచ్చిందనుకోండి ముఖం ఎర్రపడి వ్యగ్రతని ప్రదర్శిస్తారు, అది భావం. ఆ భావంతో పాటుగా శరీరం కదులుతుంది, ఎక్కడ శరీరము కదిలిందో అది తాండవం, ఎక్కడ భావ ప్రకటనమైందో అది కేలి. ఈ రెండు విడివడి ఉండవు, కలిసే ఉంటాయి. కోపంగా ఉన్నవాడు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడు, ఊగిపోతూ ఉంటాడు. ప్రశాంతంగా ఉన్నవాడు ఊగిపోడు, ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. నవ్వుతున్నవాడు పరమ సంతోషంగా ఉంటాడు. ఏడుస్తున్నాడండి అందరూ నవ్వుతుంటే, నవ్వుతున్నవాడు సంతోషంగా ఉంటాడు, ఏడుస్తున్నవాడు దుఃఖంతో ఉంటాడు. ఈ కదలికలు భావాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండడమే శివ శివా, హంస హంసిని, భైరవ భైరవి, రుద్ర రుద్రాణి, శంభు శాంభవి, పార్వతీ పరమేశ్వరుల యొక్క కలిసి ఉన్న స్వరూపం. రాజరాజేశ్వర రాజరాజేశ్వరి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి లక్షణమే తాండవము లాస్యము. ఈ రెండు కలిసిన ప్రదేశం ఏదున్నదో అదే కైలాసం. ఆ కైలాసం ఎక్కడుందో అక్కడ శివుడు ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తుంటే మీ అందరూ సంతోషంగా వింటున్నారు. ఆ వినడం అనేటటువంటి సమయంలో కదలిక లేకుండా స్థాణువులై వింటూ ఉంటారు. వింటూ ఆ భావానికి అనుగుణంగా మీ మనస్సులలో ప్రస్ఫుటమైనటువంటి సంతోషము ముఖమునందు వ్యక్తమవుతుంది. అప్పుడు ఎక్కడుంది కైలాసం? నాలో ఉంది, మీలో ఉంది, అంతటా ఉంది. ఎక్కడ కైలాసం ఉందో అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. మరి పార్వతీ పరమేశ్వరులు కైలాసం అంటే ఎక్కడో దూరంగా ఉన్నారా ఇక్కడే ఉన్నారా? నేను ఇప్పుడు ఇలా చెయ్యి దూరంగా ఇలా అన్నప్పుడు ఇక్కడే ఉన్నాడు, నేను ఇక్కడే ఉన్నాడన్నప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఆయనంత దగ్గరగా ఉన్నవాడు లేడు, ఆయనంత దూరంగా ఉన్నవాడు లేడు. లోకంలో మిగిలిన జీవులు దూరంగా ఉంటే దగ్గరగా ఉండలేరు, దగ్గరగా ఉంటే దూరంగా ఉండలేరు, కానీ రాజరాజేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు మాత్రం దూరంగా ఉన్నాడా అంటే దూరంగా ఉన్నాడు అని చెప్పాలి, దగ్గరగా ఉన్నాడా అంటే దగ్గరగా ఉన్నాడు అని చెప్పాలి.
అది ఎవరు పొందేటటువంటి భావాన్ని బట్టి ఆయన ఎందు పూనిక అలా వ్యక్తమవుతుంది. భక్తి లేనివాడు అనుకోండి, ఆయన ఎక్కడున్నాడండి, ఎక్కడో శివుడు ఎక్కడున్నాడా అంటే అక్కడ గుళ్ళో ఉన్నాడండి అంటాడు. శివుడు ఎక్కడున్నాడా అంటే ఇంకొక ఆయన ఏమంటాడు, శివుడు ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నాడు శివుడు అంటాడు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కటక్కరి మదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితమబు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపున సాక్షాన్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అన్నారు. నా మనస్ అనేటటువంటి పద్మంలో ఉన్న భక్తి అనబడేటటువంటి మకరందాన్ని తాగడానికి పార్వతీ పరమేశ్వరులు తుమ్మెద రూపంలో ఇక్కడే విహరిస్తున్నారు అన్నారు. భక్తి కలిగిన వాడికి ఇక్కడే ఉన్నాడు శివుడు, భక్తి లేని వాడికి ఎక్కడో ఉన్నాడు, కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు అంటాడు. కాబట్టి ఆయనంత దూరంగా ఉన్నవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉన్నవాడు లేడు. నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో, నమ క్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో. శంకరుడెంత పెద్దవాడు లేడు, శంకరుడంత చిన్నవాడు లేడు. అదో విశేషం ఆయన విషయంలో. పెద్ద అంటే నా ఉద్దేశ్యం వయస్సు అని కాదు, ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఆయన యొక్క ఆకారమునందు అని. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కోటేశ్వరరావు గారు ఎంత పొడుగుంటారండి అని అడిగారనుకోండి, ఏదో కొలిచి చూశారనుకోండి, ఏదో 6 అడుగులు ఉన్నాడండి అంటారు. 6 అడుగుల పదంగుళాలు లేడా అండి అంటే 6 అడుగుల ఒక అంగుళం కూడా లేడు, 6 అడుగులు ఉన్నాడు అంతే తప్ప అంతకన్నా ఎక్కువ కాడు. 5 అడుగులు ఉండడా అండి? ఉండడు. ఎలా ఉంటాడు 6 అడుగులు? 5 అడుగులు ఉండే అవకాశం లేదు. అంతకన్నా తక్కువగాడు, అంతకన్నా ఎక్కువగాడు. శంకరుడు కూడా అలాగే ఉంటాడా అంటే ఆయన కన్నా చిన్నదైనటువంటి స్వరూపం ఉన్నవాడు లోకంలో లేడు, ఆయన కన్నా పెద్దదైనటువంటి స్వరూపం ఉన్నవాడు లోకంలో ఇంకోడు లేడు. ఆయన ఎంత పెద్ద ఆకృతిలో ఉంటాడో యజుర్వేదం అభిషేకానికి ముందు చెప్పేటటువంటి ప్రార్థనా శ్లోకంలో చెప్పింది. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్పుర్నిందువంతమృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశికలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సరళిత వపుషః సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్ఛస్తు సౌఖ్యం అని. ధ్యాయేత్, ఇలా ధ్యానం చేసి అభిషేకం చేయి అని. ఎలా ధ్యానం చేయి అంటే ఆ పాతాళమునందు ఇంకా అంతకన్నా కిందకెళ్ళడం సాధ్యం కాదనుకున్నంత కింద వరకు ఏది ఉన్నదో, ఇంకా అంతకన్నా పైకి వెళ్ళడానికి వీలు లేదని నువ్వు ఎంతవరకు అంటావో అంతవరకు వ్యాపించిపోయి ఉన్నది ఏది ఉన్నదో అదే శివలింగం. బ్రహ్మాండం వ్యాప్తదేహ, బ్రహ్మాండమంతా ఆయన నిండిపోయి ఉన్నాడు. ఆయన కానిది ఆయన లేనిది ఏదీ లేదు. అందుకే తమిళనాడులో ఒక అవయార్ కథలని ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తారు. అవయార్ అని ఆవిడ మహావృద్ధురాలు, ఆవిడ విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తాం. పూజ చేస్తుంటే సుందరమూర్తి ఒక రాజుగారు వచ్చి, మేమిద్దరం కైలాసానికి వెళుతున్నాం అవ్వా, నువ్వు చాలా పెద్దదానివి, వయస్సులో నీరసంగా ఉంటావు కదా, మా దగ్గర పంచకళ్యాణి గుర్రం ఉంది, నువ్వు వస్తే నిన్ను కూడా ఎక్కించి తీసుకుపోతాం, వస్తావా అన్నారు. ఆవిడంది, నేను విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటున్నాను, నేను గబగబగబగబా పూజ చేయలేను, ప్రశాంతంగా పూజ చేసి వస్తాను, నా పూజ అయ్యే వరకు ఉంటే వస్తానని. ఆ వచ్చిన సుందరమూర్తి శారరాజు అన్నారు, నువ్వు పూజ చేసే వరకు మేము కూర్చోం, మేము వెళ్ళిపోతున్నాను, నువ్వు వస్తే రాలతే మానేయ్య అన్నారు. ఆవిడంది, నేను ప్రశాంతంగా పూజ చేసుకుని తప్ప రాను, మీరు వెళ్ళిపోండి. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు పంచకళ్యాణి గుర్రం మీద. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆవిడ వినాయకుడి పాదాలు పట్టుకుని ఇచ్చింది. ఆ వచ్చిన సుందరమూర్తి చారరాజు పంచకళ్యాణి గుర్రాల మీద వెళ్ళిపోయారు. నన్ను ఎవరు తీసుకెళ్తారు ఇప్పుడు అని బాధపడుతుంటే విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే తొండం పెట్టి ఆ పెద్దావిడిని పట్టుకుని ఇలా తొండంతో పైకెత్తి కైలాసంలో కూర్చోబెట్టాడు. ఇంకా సుందరమూర్తి చారరాజు రాలేదు, ఈవిడేమో కైలాసానికి వెళ్ళిపోయింది. ఈవిడ వెళ్ళిపోయేటప్పటికీ ఈవిడ శంకరుడు ఇలా కూర్చుంటే ఆవిడ ఎదురుగుండా కూర్చుంది, అలా కూర్చోబెట్టాడు విఘ్నేశ్వరుడు. వీళ్ళిద్దరు వచ్చారు, వస్తూనే చూసి నువ్వెలా వచ్చావన్నారు. విఘ్నేశ్వరుడు ఏదో తొండం పెట్టి తీసుకొచ్చి దింపేశాడులే అని.
అంతా బాగానే ఉంది కానీ అలా బొత్తిగా ఎదురుగుండా కూర్చున్నావు ఏమిట వయార్, అలా కూర్చోకూడదు, ఓ పక్క కూర్చో అన్నారు. పెద్దదాన్ని నేనేం కూర్చోగలను, నువ్వే తిప్పింది. ఆయన ఓ పక్కకి తిప్పాడు. ఆవిడిని ఎటు తిప్పితే శంకరుడు ఇటు తిరిగిపోయాడు. ఏదో అటు తిప్పారు, అటు తిరిగిపోయాడు, ఇటు తిప్పారు, ఇటు తిరిగిపోయారు. ఎటు తిప్పితే అటు తిరిగిపోయాడు శంకరుడు. ఆఖరికి శివుడు అన్నాడు, ఆవిడ్ని తిప్పకండరా, నేను తిరిగిపోతున్నానన్నాడు. అప్పుడు ఆవిడని వదిలేసి అదేమిటి ఈ విశేషం ఏమిటని అడిగారు. అడిగితే ఆవిడంది, మీరు శివుడికి ఎదురుగుండా కూర్చోవద్దన్నారు, అసలు శివుడు కాంతి ఏదన్నా ఉంటే చెప్పండి, దాన్ని ఎదురుగుండా కూర్చోవడం అనేస్తానని. అది ఆవిడ భక్తి. శివుడు కానిది, శివుడు లేనిది లోకమునందు ఏం ఉండదు. సమస్తం శివమయం జగత్. అయినప్పుడు ఆయన లేని పదార్థం ఏమి ఉంటుంది? అంతటా వ్యాపించి ఉంటాడు. నెయ్యి ఆవు పాలు తీసుకొచ్చి అక్కడ పెడితే మీకు కనపడదు. ఏదండి నెయ్యేది ఇందులో అని అడిగారనుకోండి, నెయ్యి చూపించడం సాధ్యమా? కుదరదు. కానీ ఆ ఆవు పాల కుండ తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ మీద కాచి చల్లారిన తర్వాత కుండ పక్కన పెట్టి పెరుగు తీసుకొచ్చి అందులో వేసి తోడు పెట్టి కుండ కదపకుండా కొంతసేపు ఉంచితే తోడుకున్న తర్వాత మరునాడు అందులో కవ్వం దింపి నీళ్లు కలిపి చిలికితే వెన్న పైకొస్తే వెన్నని తీసి పాత్రలో వేసి అగ్నిహోత్రం మీద తప్తం చేస్తే అందులోంచి నెయ్యి వస్తుంది. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. మరి పాలలో కనపడిందా? కనపడలేదు. కనపడనంత మాత్రం చేత నెయ్యి పాలలోంచి రాలేదని మీరు చెప్పగలరా? పాలలోంచే నెయ్యి వచ్చింది. కానీ పాలలోనే ఉన్న నెయ్యి కనపడిందా? కనపడలేదు. కొంత సాధన చేస్తే నెయ్యి పైకొచ్చింది. విశ్వమునందే ఉన్న విశ్వనాథుడు సాధన చేస్తే కనపడతాడు. తప్ప మరి నాకు కనపడ్డేమండి అంటే ఆవు పాలలో నెయ్యి ఎందుకు కనపడలా? సాధన చేస్తే నెయ్యి వచ్చినట్టు సాధన చేస్తే విశ్వమునందే విశ్వనాథుడు కనపడతాడు, లోకమునందే లోకేశ్వరుడు కనపడతాడు. తప్ప విశ్వాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతే దొరికేవాడు కాదు ఆయన. కాబట్టి ఆయన లేని ప్రదేశమేమీ లేదు. ఎంతవరకు ఏది ఉన్నదని నువ్వు చెప్తున్నావో అంతవరకు ఆయనే ఉన్నాడు. అందుకే అనోరణీయాన్ మహితో మహీయాన్, ఆయనకన్నా పెద్దవాడు ఉండడు, ఆయనకన్నా చిన్నవాడు ఉండడు. వయసురీత్యా చూసినా కూడా అంతే. అంత పెద్ద రూపమున్నటువంటి వాడు పరమశివుడే. అందుకే ఇందాక నేను చెప్పాను కదా, ధ్యానశ్లోకమునందు పాతాళము కన్నా కింద నుంచి అంతరిక్షము కన్నా పై వరకు ఆయనే పరివ్యాప్తమై ఉన్నాడు. ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆయన పైరూపాన్ని చూద్దామని వెళ్ళాడు, కనిపెట్టలేకపోయాడు. విష్ణుమూర్తి అంతటి వాడు ఏదో కిందికి వెళ్ళి ఆయన యొక్క పాదములను దర్శనం చేస్తానన్నాడు, కనిపెట్టలేకపోయాడు. ఇప్పటికీ శివాలయాల్లో లింగోద్భవమూర్తి అని కనపడుతుంది. శ్రీకాళహస్తి దేవాలయం వెనక భాగంలో ఉంటుంది. లింగోద్భవమూర్తి అంటే శివలింగం ఉంటుంది కానీ పైభాగం కనపడదు. అక్కడ ఈ బ్రహ్మగారు హంసవాహనం మీద వెడుతూ కనపడతాడు. కింద శివలింగం అంతం కనపడదు, విష్ణువు కనపడతారు. అంటే ఆద్యంతములు చెప్పడానికి సాధ్యము కానిదేదో, ఇంకా లోకములో అంతకన్నా పెద్దదున్నది అని చెప్పడానికి వీలు లేనిది ఏదున్నదో అదే నిజానికి శివలింగం. అందుకే ఈ బ్రహ్మాండమంతా కలిపి శివలింగం. అయితే మరి దీని మీద ధారాపాత్ర ఏది? శివలింగం ఉంటే ధారాపాత్ర ఉండాలి, ధారాపాత్రలోంచి సన్నగా ధారపడాలి. మరి ఏది ధారాపాత్ర అంటే పైన ఉన్నటువంటి చంద్రబింబమే ధారాపాత్ర. అందులోంచి నిరంతరము అమృతస్రావం అవుతూ ఉంటుంది. ఆ అమృత ధారల చేత తడిసి చల్లబడుతూ ఉంటాడు. ఆయన చల్లబడితే లోకాలు చల్లబడతాయి. అందుకే మనకి ఇక్కడ ఆశీర్వచనం ఏమిటి? మీ మనసు చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, మీ బిడ్డలు చల్లగా ఉండాలి, అన్నీ చల్లగా ఉండాలంటే శివలింగం చల్లబడాలి. అందుకే లోకంలో ఏ ఉపద్రవం రానివ్వండి, శివలింగానికి అభిషేకం చేయండి అంటారు. అభిషేకం కన్నా ఇంకా ప్రత్యామ్నాయం ఏమి ఉండదు. ఏది దృష్టికి అందనప్పుడు కూడా ఓసారి అభిషేకం చేయించుకోండి అంటారు. ఆ అభిషేకం అనేటటువంటి దాంట్లో శివలింగము చల్లబడడం ఉన్నది. అంటే పరమాత్మ చల్లబడితే లోకము చల్లబడుతుంది. అందుకని ఇక ఆయనకన్నా పెద్దవాడు లేడు, ఆయనకన్నా చిన్నవాడు లేడు. ఎందుకని? చాలా పెద్దది అని చెప్పవలసి వచ్చిందనుకోండి, సాధారణంగా ఏమంటాం? ఒక్క చెయ్యి కదిపి చెప్పాం చాలా పెద్దదంటే ఇలా అనరు, చాలా పెద్దదండి అంటారు. ఇలాగా చాలా పెద్దదండి అని ఇలా అంటే బ్రహ్మాండమంతా శివలింగం అయిపోతే నాబోటిగాడు పూజ ఎలా చేయాలి? ఎలా సాధ్యం అవుతుంది? అందుకే
ఇంత పెద్దదైన శివలింగం ఇలా ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి, చిట్ట చివరికి రాజరాజేశ్వరుడిగా నేను ఇలా చేతులతో కౌగిలించుకుంటే కౌగిలించుకోవచ్చు. తగ్గిపోయి అంత అయిపోయాడు. ఇంకా చిన్నవాడైపోయాడు అనుకోండి, నర్మదా బాణలింగం అంత అయిపోతాడు. చేతిలో పట్టేటటువంటి ఇంత చిన్న లింగస్వరూపం అయిపోతాడు. మీరు భావన చెయ్యగలిగారనుకోండి, ఓ చిన్న నలుసు కూడా శివలింగ స్వరూపం. ఒకప్పుడు మేక పెంటికలో చూశాడు ఒక ఆయన శివలింగాన్ని. నిన్నే రూపముగా తలంతు మదిలో నీరూపు మోకాలో స్త్రీచన్నో మేకపెంటికయో ఈ సందేహముల్ మాన్పి చిన్నీరేగ విహారమత్ నీ రూపముంజు ఉపవేరి దుర్జటి. కళహస్తీశ్వర శతకంలో అడుగుతాడు, అసలు నీ రూపం ఏమిటి నాకు చూపించంటాడు. ఎవరు ఏ భావనతో పట్టుకుంటే ఆ భావన చేత ఆయన విరాట్ స్వరూపము జ్ఞానమునకు అందుతుంది తప్ప, నిజానికి ఎంత చిన్నవాడైపోయి రావాలంటే అంత చిన్నవాడైపోతాడు. చిట్ట చివరికి ప్రతివారి యొక్క హృదయ క్షేత్రమునందు నివారసూక వత్తన్వి పీతాభాస్వత్యనూపమా. వడ్డుగింజ పట్టుకుని ఇలా గీరితే దాని మొన ఎంత గీరుకుంటుందో అంత దాని మధ్యలో వెలుగుతున్నటువంటి చిన్న కాంతి యొక్క బిందుస్వరూపంగా ఇక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా అంతకన్నా చిన్నవాడు లోకంలో లేడు. అంతకన్నా చిన్నవాడు అంటే అంతకన్నా చిన్న రూపమున్నవాడు లోకంలో లేడు. అంతకన్నా పెద్ద రూపమున్నవాడు లోకంలో లేడు. మిగిలిన ఏ ప్రాణులైనా అన్నిటిలోకి పెద్ద చెప్పండి అని అనుకోండి, ఏనుగండి అంటారు. అన్నిటికన్నా చిన్న చెప్పండి అని అనుకోండి, ఓ చీమా అంటారు. కానీ పరమశివుడి కన్నా పెద్ద రూపం ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగారనుకోండి, ఇక లేదు, ఇక చెప్పడం కుదరదు. ఎందుకనంటే దాన్ని వేదమే నిర్ణయించింది. యజుర్వేదమే ధ్యాన శ్లోకంలో ఆ మాట చెప్పేసింది, ఇంకంతకన్నా పెద్దవాడు లేడు అని. ఎందుకనంటే అసలు లోకంలో ఎన్ని రూపాలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా, ఆ రూపాలన్నీ ఆయనే. అందుకే నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో, ఆఖరికి చెట్టు చెట్టుకి ఆకులు ఆకులలో ఉన్న ఆకుపచ్చతనం నమ చౌరాయ చ శష్ప్యాయ చ ఫీన్యాయ చ శిఖత్యాయ చ ప్రవాహ్యాయ చ. ప్రవాహం కానీ దొంగ కానీ దొంగ కానీ ఎవరం కానివ్వండి, అవన్నీ శివస్వరూపములు. శివుడు కానిది లోకంలో ఏం లేదు. శివుడు కానిది ఏమీ లేనప్పుడు ఇక ఆయన తప్ప ఏముంది, ఏమీ లేదు. అందుకే కరచరణాదులతో ఉన్న మూర్తికి పృష్ఠభాగ పూజ ఉండదు. ఏదో అనంత పద్మనాభస్వామి వారు అన్నారనుకోండి, వెనక్కి వెళ్ళి పూజ చేయరు. రామచంద్రమూర్తి అన్నారనుకోండి, వెనక్కి వెళ్ళి పూజ చేయరు. పార్వతీదేవి అన్నారనుకోండి, వెనక్కి వెళ్ళి పూజ చేయరు. త్రిపుర సుందరి అన్నారనుకోండి, వెనక్కి వెళ్ళి పూజ చేయరు. కానీ శివలింగం అన్నారనుకోండి, ఎటుపక్క నిలబడి చెయ్యాలి, అది ఉండదు. ఎందుకని అంటే సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనబడేటటువంటి ఐదు ముఖములతో ఉంటుంది శివలింగం. తూర్పున ఉండేటటువంటిది తత్పురుష ముఖం, దక్షిణమున ఉండేటటువంటిది అఘోర ముఖం, పశ్చిమాన ఉండేటటువంటిది సద్యోజాత ముఖం, ఉత్తరాన ఉండేటటువంటిది వామదేవ ముఖం, పైకి ఉండేటటువంటిది ఈశాన ముఖం. మీరు ఎటువైపుకి వెళ్ళి నీళ్లు పొయ్యండి, శివుడి యొక్క శిరస్సు మీద పడుతుంది. అందుకే వెనక నుంచి పూజ, పక్క నుంచి పూజ, ముందు నుంచి పూజ ఏం ఉండదు. కాకపోతే పానవట్టం ఉత్తర దిక్కుగా ఉంటుంది. మీరు ఎటు ముఖాన్ని చూశాననుకుంటున్నారో అటువైపుకి విభూతి పెట్టి బొట్టు పెడితే ఆ ముఖం ఉన్నదని గుర్తు, అటు చేశారని గుర్తు. కాకపోతే పశ్చిమ వైపు నుంచి దర్శనం చేయడానికి వీలుగా సద్యోజాత ముఖ శివాలయం అయితే పరమ ప్రఖ్యాతం శివాగమంలో. కాబట్టి ఆయన కన్నా పెద్దవాడు లేడు, ఆయన కన్నా చిన్నవాడు లేడు. ఈ రెండు ఇక లోకంలో ఏ ఇతరులకు కూడా అన్వయం కాదు. ఈయన కన్నా పెద్ద రూపం ఉన్నవాడు ఉన్నాడండి అని చెప్పడం కుదరదు. ఈయన కన్నా చిన్న రూపము కుదరదు. ఆయన కన్నా పెద్ద రూపమున్నవాడు లేడు, ఆయన కన్నా చిన్న రూపమున్నవాడు లేడు. అందుకే ఒక్కొక్క చోట శివలింగాలు అరిగిపోతాయి. అరిగిపోతే ఏం చేస్తారంటే ఆ శివలింగం తునక ఉంటుంది, దానికి లోహ కవచం వేసి అభిషేకం చేసేస్తారు. తీసేయాలని నియమం ఏం లేదు. అసలు ఒక్కొక్క చోట చాలా చమత్కారంగా ఉంటాయి శివలింగాలు. తూర్పుగోదావరి జిల్లాలో కోటిఫలి అనో క్షేత్రం ఉంది. అక్కడికి వెళ్ళి ఏది చేసినా కోటి రెట్ల ఫలితం అని. ఆ కోటిఫలిలో సోమేశ్వర లింగము అని ఉంది. ఆ సోమేశ్వర లింగాన్ని చిన్న పిల్లవాడు తన గుప్పిటితో పట్టుకోవచ్చు, అంతే ఉంటుంది లింగం. ఎర్రటి తేనె రంగులో ఉంటుంది. అదే మీరు రాజరాజేశ్వరుణ్ణి చూశారనుకోండి, బ్రహ్మాండమైనటువంటి లింగం. తంజావూరు వెళ్ళారనుకోండి,
అక్కడ ఉన్నటువంటి లింగం బృహదీశ్వరాలయం, బ్రహ్మాండమైనటువంటి శివలింగం. అంటే అక్కడ పెద్ద లింగం ఉంది కాబట్టి అందులో ఎక్కువ శక్తి ఉందని, ఇక్కడ చిన్న లింగం ఉంది కాబట్టి ఇందులో తక్కువ శక్తి ఉందని చెప్పడం సాధ్యమవుతుందా? అలా ఉండదు. పెద్ద మంట ఎంత కాల్చేస్తుందో చిన్న నిప్పు రవ్వ కూడా అంత కాల్చేస్తుంది మంట అయిపోతే. తత్వత రెండు ఒకటే. అలా అంత పెద్ద రూపమున్నవాడు ఆయనే, అంత చిన్న రూపమున్నవాడు ఆయనే. ఇలా రెండు విరుద్ధమైన స్వభావములు ఒకచోట కలవడం ఒక్క రాజరాజేశ్వర తత్వమునందు. అంటే ఆయన లోకములకు పరిపాలకుడు, అందుకే అలా ఉంటాడు. నమో నిధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో, నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయనయవిష్టాయ చ నమో. ఆయనకన్నా వయసులో పెద్దవాడు లోకంలో లేడు, ఆయనకన్నా వయసులో చిన్నవాడు లోకంలో లేడు. ఇది ఎవరికైనా అన్వయం అవుతుందా? కోటేశ్వరరావు గారు మీ వయసు ఎంత అండి అన్నారు అనుకోండి, అయ్యా నాకు 58 ఏళ్ళు నిండుతో అయ్యండి అన్నారు అనుకోండి, అంతే. మీకు 25 ఏళ్ళు కావా అండి అని అడగకూడదు, అంతే నా వయస్సు అంతే. మీకు 60 కాదా అండి అని అడగకూడదు, నాకు 58 నిండడానికి దగ్గర పడుతున్నానంటే అంతే నా వయస్సు. అంతకన్నా తక్కువ కాదు, అంతకన్నా ఎక్కువ కాదు. కానీ శంకరుడు ఆయనకన్నా వయసులో పెద్దవాడు లోకంలో ఇక ఉండడు, ఆయనకన్నా చిన్నవాడు లోకంలో ఉండడు, అదేమిటి? అలా ఎలా కుదురుతుంది? అయితే పెద్దవాడవ్వాలి, లేకపోతే చిన్నవాడవ్వాలి. ఆయన శిశువండి అనాలి, లేకపోతే వృద్ధుడండి అనాలి. కానీ శంకరుడి విషయంలో అలా అందరికీ అన్వయమైంది, ఆయనకి అన్వయం అవ్వదు. ఆయన రాజరాజేశ్వర, సమస్త లోకములకు పరిపాలకుడు. రెండు భిన్నత్వములు ఎక్కడుంటాయో అక్కడ ఆయన ప్రకాశిస్తాడు. అందుకే ఆయన అందరికన్నా పెద్దవాడు. ఈ సృష్టి అంతా ఎవరిలోకి వెళ్ళిపోతుంది? మహాప్రళయంలో ఆయన తనలోకి తీసేసుకుంటాడు. తీసేసుకుని ఆయన ఒక్కడే ఉంటాడు. ఇక ఏ జీవి ఉండదు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబుకు పింజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు పోతన గారు భాగవతంలో. ఈ లోకములు కానీ, లోకములను పరిపాలించేవాళ్ళు కానీ, లోకములలో నివసించేవాళ్ళు కానీ ఎవ్వరూ లేకుండా ప్రళయజలముల యందు సమస్త సృష్టి మునిగిపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయి ఉన్నప్పుడు ఒక్కడే వెలుగులకు వెలుగై వెలుగుతూ ఉంటాడు. నతత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యతో భాతి కుతోయమగ్ని అని ఆయన వెలుగుని చూపించడానికి ఇక వేరొక వెలుగు అక్కర్లేదు. ఆయన ఒక్కడే వెలుగుతూ ఉంటాడు. అలా వెలుగులకు వెలుగై ఆ కటిక చీకట్లో వెలుగుతూ ఉండి సమస్త సృష్టిని తనలోకి తీసేసుకున్నవాడెవడో వాడు శంకరుడు. అందుకని ఆయన ఎప్పుడు లేడు. ఆయన మెళ్ళలో ఓ పుర్రెలమాల ఒకటి వేసి కూర్చుని ఉంటాడు. ఏందుకు పుర్రెలమాల? ఏం వేములవాడ దేవస్థానం వాళ్ళు బంగారం గొలిసే చేయించరా ఆయనకి? ఎందుకు ఆయనకి రాజరాజేశ్వర శబ్దం ఏమిటి, పుర్రెలమాల ఏమిటి, ఏమిటి ఆయన కర్మ? ఓ బంగారం గొలుసో రుద్రాక్షమాల వేసుకోకూడదా? పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడిబడిదల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఆ మెళ్ళో పులుకల మాల, పుర్రెలమాల వేసుకునేది ఆయనకేమీ లేక కాదు. ఎవరూ చెయ్యనిది నేను చేస్తానని చెప్పడానికి వేసుకుంటాడు. శంకరాచార్యులు వారు ఆ తత్వం చెప్తూ బ్రహ్మమస్తకావళీని బద్ధతే నమ శివాయ అన్నారు. సృష్టి ప్రారంభం మళ్ళీ చెయ్యవలసి వచ్చినప్పుడు మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు పుడతాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని పిలిచి వేదములను ఇస్తాడు. అది నందీశ్వరుణ్ణి అధిరోహిస్తాడు అన్న మాటకు అర్థం అది. రుచ్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇతి రుద్ర అని వేదములను మొట్టమొదట నిర్వచనం చేసి సృష్టించి దానిని లోకమునకు అందించి ధర్మమిది అని చెప్పినవాడెవరో వాడు శంకరుడు. దానికి అన్వయము, దానికి సంకేతము వృషభవాహనారూఢుడు అని చెప్పడం. అందుకని కోడదూడ సమర్పణ రుద్రశబ్దానికి అది అన్వయం. కాబట్టి ఆయన ధర్మమునకు ప్రమాణమైన వేదమును ఇస్తాడు. ఏమండి ఇది ఎలా చేయాలంటే, నేను ఓలా చెప్తాను, ఆయన ఓలా చెప్తారు, మీరు ఇంకోలా చెప్తారు, ఏది ఎవరు చెప్తే ఏటట్టు చెయ్యాలి అంటే, ఇది చెయ్యాలా చెయ్యకూడదా, చేస్తే ఎలా చెయ్యాలి అని చెప్పగలిగినది శాస్త్రం ఒక్కటే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితవు అంటాడు గీతలో కృష్ణ పరమాత్మ. అటువంటి శాస్త్రం అంటే వేదము. శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. నిర్మోహమాటంగా రాజశాసనంలా చెప్తే వేదం అంటారు. రాజైన వాడు శాసనం చేసి చెప్తాడు. ఎవడు? రాజరాజేశ్వరుడు.
శివుడు. కాబట్టి సృష్టి ప్రారంభంలో ఒక ప్రమాణం ఉండాలి. అందుకని బ్రహ్మగారికి వేదములనిచ్చి ఇలా సృష్టి చేయి అని ఆజ్ఞాపిస్తాడు. అందుకే ఇప్పటికీ కుంభకోణం అని ఒక క్షేత్రం. సమస్త సృష్టి నీళ్లలో మునిగిపోయి మళ్ళీ పునఃప్రారంభమైనప్పుడు ఈ భూమిలోంచి పంట ఉండాలి. కాబట్టి పండకపోతే పుట్టిన జీవులు ఏమైపోతారు? అమృతం నింపినటువంటి కొండని బాణం వేసి కొడతాడు. కొట్టి ఎక్కడ కొండ బద్దలైందో అక్కడ కుండ రూపంలోనే విరిచాడు. అందుకే మల్లి నూనెతో అభిషేకం. కుంభకోణం, కుంభం అంటే కుండ అని. అక్కడ శివలింగం కుంభాకారంలో ఉంటుంది. కాబట్టి ఆయనే మొట్టమొదట వేదాన్ని బ్రహ్మగారికి ఇచ్చి సృష్టి చెయ్యమని చెప్పాడు. ఆ వేదమును ప్రమాణముగా తీసుకుని ధర్మాన్ని నిర్ణయం చేసి సృష్టి కార్యాన్నంతటినీ బ్రహ్మగారు నిర్ణయించాడు, చేసుకుంటూ వచ్చాడు. బ్రహ్మగారికి ఒక ఆయుర్దాయం ఉంటుంది, బ్రహ్మాయుర్దాయం అంటారు. అది అయిపోయిన తర్వాత బ్రహ్మగారు పడిపోతాడు. పడిపోయినప్పుడు చూస్తాట, అందరికన్నా ముందు వచ్చినవాడు నేను, వేదం ఇస్తే దాన్ని ప్రమాణంగా సృష్టి చేసినవాడు. ఆ పెద్ద ఆయన కూడా అలా పడిపోతే బాగుంటుందా? బాగుండదని ఆయన తలలు తీసి తడపకి చుట్టి మెళ్ళో వేసుకున్నాడు ఓ గౌరవం ఇవ్వడానికి. అలా వేసుకున్నది పెద్ద మాలైపోయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇన్ని సృష్టులు వెళ్ళిపోయాయి, ఇన్ని మహాప్రళయాలు వెళ్ళిపోయాయి, అంతము లేకుండా వెళ్ళిపోవడం అన్న మాట లేకుండా ఉండిపోయేవాడు, మళ్ళీ సృష్టి చేసేవాడు ఎవరంటే ఆయన ఒక్కడే. అందుకే ఆయన బ్రహ్మకపాలముల మాల వేసుకుంటాడు, అది పునుకల పేరు కంఠమున అని. అందుకే ఆయనకి మృత్యు భయం లేదు. మృత్యువుకి సంకేతం పాము. లోకంలో పాము కనపడింది అనుకోండి హడిలిపోతారు. పాము ఏదో పెద్ద పాము కనపడి వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోయిందండి అని పడుకుంటారా? అయి బాబోయ్ ఎక్కడికి వెళ్ళిందో మళ్ళీ వస్తుందేమో అని పడుకోడు. మంత్రించిన చోళ్ళు తెచ్చి అవన్నీ చల్లి ఎంత రాత్రైనా ఎక్కడికో వెళ్ళి ఎవడో పట్టుకునేవాడిని తీసుకొచ్చి నానా అల్లరి చేస్తాడు. మృత్యువుకి సంకేతం పాము. అందుకే మహాభారతంలో అంటారు, పగయగల్గనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లా కాక ఎట్టులుండు అని. పగ ఉంటే పామున్న ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అంటారు. అటువంటిది ఆయన పాముని మెళ్ళో వేసుకుంటాడు. అంటే ఆయనకి మృత్యు భయం లేదు. అందరూ యమధర్మరాజు గారంటే భయపడతాడు, బాబోయ్ పాశం వేసేస్తాడని. ఆయన ఏం చేశాడు? పాశం వేసి ఆయన గుండెల మీద దని చంపేశాడు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ, వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పద్యటనం నమత్ సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తామక పదద్వంద్వస్య గౌరీపతి మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. అందరినీ చంపేవాణ్ణి చంపేశాడు. నేను ఆయనకిచ్చిన ఆయుర్దాయం అనంతము. అటువంటి మార్కండే ఆయుర్దాయం ఇస్తే ఎప్పటికీ 16 ఏళ్ళు అన్నాను. నీకు 16 ఏళ్ళు అని వినబడి ప్రాణం తీసేస్తావా? పైగా ఆయన మీద నువ్వు పాశం వేస్తుంటే ఆయన శివలింగాన్ని కౌగిలించుకున్నాడా? చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడా? నేను చంద్రశేఖరుణ్ణి పట్టుకుని ఉండగా ఏం చేస్తాడని అడిగాడా? అయినా లెక్క పెట్టకుండా నాకు ఆయనకి కలిపి వేశావా? అందుకుని చంపేస్తాను నిన్నని గుండెల మీద తని చంపేశాడు. మళ్ళీ సృష్టి చక్రం తిరగాలి కాబట్టి దయామయుడు మళ్ళీ బతికించాడు. కాబట్టి ఆయనకి మృత్యు భయం లేదు. ఎందుకంటే ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, ఆయన శాశ్వతుడు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకహర్త్రే సకలలోకైక సాక్షిణే సకల నిగమగుహ్యాయ సకలలోకేయ వరప్రదాయ సకల దురితార్థి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిత్యశుద్ధబుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ జయ జయం. మహామృత్యు అపమృత్యుభయం నాశయ నాశయ అని కవచంలో అటువంటి రూపం కాబట్టి శంకరుణ్ణి అడుగుతారు నాకు మృత్యువు తీయమని. కాబట్టి ఆయన శాశ్వత నిదావాసాయ నిరావాసాయ అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురీశం నటీశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాణీపతిం శ్రీగిరీశం మృతాభావయామి అంటారు. అటువంటి శాశ్వతుడైనటువంటి పరమాత్మ కనుక ఆయన వయసు ఎవడు చెప్తాడు? ఆయన ఇప్పుడున్నాడండి అంటే పుట్టినవాడైతే వయసు చెప్తారు. ఆయనకి పుట్టుకేమిటి? సమస్త బ్రహ్మాండములు ఆయనలోంచి వచ్చాయి. అందుకే ఆయన ఒక్కడికే నిత్య సనాతన అని పేర్లు.
శంకరాచార్యులు వారి శివానంద లహరిలోని నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే అంటారు. ఒకనాడు ఉన్నవాడు ఒకనాడు లేనివాడు గాడు, ఎప్పుడూ ఉండేటటువంటి వాడెవరో ఆయన శంకరుడు. అటువంటి వాడికి వయసు ఎలా తెలుస్తుంది? ఎలా చెప్తారు వయస్సు? ఆయనకి వయసు చెప్పడం సాధ్యం కాదు. అందుకే అందరిలోకి వయసులో పెద్దవాడు ఎవరంటే ఆయన. శివమహాపురాణంలో ఒక విచిత్రమైన విషయం చెప్తారు. పార్వతీ కళ్యాణం జరుగుతోంది. పార్వతీదేవి యొక్క ప్రవర చెప్పవలసి వచ్చింది. ఏదో హిమవంతుణ్ణి అడిగారు, ఈవిడ ఎవరి కూతురు చెప్పమన్నారు. ఏదో వీళ్ళ తాతగారు కోలాహల శర్మ నా కూతురు, అందుకని హిమవత్ శర్మ యొక్క కూతురు, ఇలా ఆయన ఏదో ప్రవర చెప్పాడు. శంకరుడి ప్రవర చెప్పాలి. హిమవంతుణ్ణి అడిగారు, నీకు తెలుసా మీ అల్లుడి ప్రవరని? నాకేం తెలియదు అన్నాడు. సప్తర్షుల్ని అడిగారు, ఏమో మాకు తెలియదు, ఆయన తత్వం మాకు వేద వేదాంగములు చదివినా అర్థం కాలేదు, ఆయనకి తాతెవడో తండ్రి ఎవడో మేమేం చెప్తాం మాకు తెలియదు అన్నారు. నారదుడు చెప్తాడేమో అని వెడితే పరవశించి ఆయన వీణాగానం చేసుకుంటున్నాడు. ఒక పక్క ప్రవర తెలియక మేమేడుస్తుంటే నువ్వు వీణ వాయించుకుంటావేమిటా అని మహతిని గట్టిగా పట్టుకుని చతుర్ముఖ బ్రహ్మగారు పౌరోహిత్యం చేస్తున్నాడు. ఆయన అడిగాడు, శంకరుడికి ప్రవర ఏమిటని అడిగాడు. శంకరుడికి ప్రవర ఏమిటంటే ఆయనకి తండ్రి ఏమిటి తాత ఏమిటి చెప్పడం కుదరదు. అందుకని ఒక పని చేయండి, సదాశివ బ్రహ్మణో నత్రేదో సదాశివ బ్రహ్మగారు ఆయన యొక్క ముత్తాత, విశ్వనాథ శర్మ ఆయన తాతగారు, ఏదో విశ్వేశ్వర శర్మ ఆయన నాన్నగారు, ఇదిగో శివశర్మ పెళ్లి కొడుకు అని చెప్పేయండి. ఇవన్నీ ఎవరు? ఆయనే. ఆయన కానిదేం లేదు. ఎందుకనంటే ఆయనకి వయసు చెప్పడం, ఆయనకి తండ్రిని చెప్పడం, తాతని చెప్పడం, ముత్తాతని చెప్పడం ఎవరికి సాధ్యం అవుతుంది? ఎవరికి సాధ్యం కాదు. అంతటి పెద్దవాడైనా అంత చిన్నవాడైనా. ఎందుకని అంటే దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ప్రార్థనా శ్లోకంలో ఒక మాట చెప్తారు, చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయనకన్నా యువకుడు లోకంలో ఉండడు. ఎందుకనంటే కాలము యవ్వనాన్ని తీసేస్తుంది. కాలము నడిచి వెళ్ళిపోతుంది అనుకోండి, శరీరం అనకు పటుత్వం పోతుంది, జుత్తు తెల్లబడిపోతుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా అంటారు శంకర్లు భజగోవిందంలో. కాలమునందు యవ్వనం పోతుంది, కాలమునందు బలం పోతుంది, కాలమునందు అందము పోతుంది, కాలము అన్నిటినీ తీసేస్తుంది. కానీ శంకరుడు మాత్రం ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అమ్మవారు నిత్య యవ్వన, ఆమె ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మందులు వేసుకుని అది కాదు, అంటే కాలము వాళ్ళ మీద పని చెయ్యదు. కాలము వాళ్ళ చేతిలో ఉంటుంది తప్ప కాలము చేతిలో వారు ఉండరు. అందుకే ఏమీ చెయ్యలేదు కాబట్టే కాలం ఆయన ఎప్పటికీ నిత్య యవ్వనంలోనే ఉంటాడు. కాబట్టి ఆయనకన్నా చిన్నవాడు ఉన్నాడా? నిన్నగాక మొన్న పుట్టినవాడైనా ఓ 20 ఏళ్ల తర్వాత యవ్వనంలో ఉంటాడు, 40 ఏళ్ల తర్వాత మధ్య వయసులో ఉంటాడు, 60 ఏళ్లకు వృద్ధాప్యంలోకి పోతాడు. శంకరుడు ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటాడు. అందుకే ఆయనకన్నా చిన్నవాళ్ళు, ఆయనకన్నా పెద్దవాళ్ళు. రెండు విరుద్ధమైనటువంటి స్వభావములు ఎక్కడ కలుస్తున్నాయో అక్కడ రాజరాజేశ్వరుడు ఉన్నాడు. నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రిణయనయ విష్టాయ చ నమో, నమః సర్వస్మైతే తదిగమితి సర్వాయ నమః. తదిదమితి సర్వాయ నమః. ఆయన కానిది ఆయన లేనిది లోకమునందేం లేదు. అందుకే నిజంగా చెప్పాలి అంటే ఎవడికైనా దూరంగా ఉండగలరేమో కానీ శివుడికి దూరంగా ఉంటానని చెప్పడం ఎవడికీ సాధ్యం కాదు. అంత నన్ను ప్రాణంలా చూసుకున్నా నా భార్యకి కూడా దూరంగా ఉంటా. నా నేనంటే ఎంతో ప్రేమ భక్తి ఉన్నా నా కొడుకు కూడా వేదిక కింద కూర్చుంటే నేను ఇక్కడ కూర్చున్నా, దూరంగా ఉంటా. కానీ శివుడికి దూరంగా ఉంటానంటే కుదరదు. అందరూ శివుడికి దగ్గరగానే ఉంటారు. ఎలా? శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ అంటారు, భూరంభం శనలో నిలోంబర మహార్నాథో హిమాం సుప్పుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ ముచ్చష్టకం నాన్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఈ పృథివీ మొత్తం శివుడే. అందుకే కాంచీపురంలో పృథివీలింగం. అసలు భూమి మీద నిలబడకుండా ఎక్కడికి పారిపోగలరు? ఎక్కడికి వెళ్ళిపోతారు? విమానంలో ఆకాశంలోకి వెళ్తానండి అంటారా? ఈ పృథివీ శివుడు. అందుకని కాంచీపురంలో పృథివీలింగం.
నేను నీళ్లల్లో దిగుతానండి, అప్పుడు ఎలా, నీళ్లల్లో ఈదుతూ ఉంటా, అప్పుడు భూమి మీద లేనుగా అంటారా? జంబుకేశ్వరంలో జలలింగం నీరు ఆయనే, అప్పుడు మీరు శివుల్లోనేగా ఉన్నారు. నాకు చాలా చిరాగ్గా ఉంది మీరు చెప్పిన మాట, అగ్నిలో నుంచి ఉంటా కాసేపు. ఎలా, అప్పుడు జలము అగ్ని రెండు విరుద్ధం కదా అంటారా? అరుణాచలంలో అగ్నిలింగం ఆయనే, అగ్ని ఆయనే. ఇవన్నీ కాదండి, నేను ఆకాశంలో ఉంటాను అంటారా? చిదంబరంలో ఆకాశలింగం ఆయనే. కాంచి కాదండి, నేను ఎక్కడో గాలిలో తేలుతూ ఉంటా అంటారా? శ్రీకాళహస్తిలో వాయులింగం ఆయనే. నేను యజమానుడిగా నిలబడ్డా. చిట్ట చివరికి ఆ క్షేత్రం నేపాల్లో ఉన్నటువంటి కాఠ్మండులో యజమానులింగం ఆయనే. నేను సూర్యుడికి దగ్గరగా ఉంటా అంటారా? కోణార్కలో సూర్యలింగం ఆయనే. చంద్రుల్లో ఉంటా, చంద్రలింగం ఆయనే సీతాకుండంలో. కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానులింగం, ఎనిమిది ఆయనే. ఈ ఎనిమిది లేకుండా ఎక్కడి నించుంటారు, ఎక్కడ కూర్చుంటారు? కుదరదు. అందుకే ఎవరికైనా దూరంగా ఉండగలరేమో కానీ శివుడికి దూరంగా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. అందరూ శివుడి దగ్గర ఉండవలసిందే. అందరూ ఆయన మీద కూర్చుంటారు, ఆయనతో ఉంటారు, ఆయన దగ్గరే ఉంటారు. ఆయనకి దూరంగా ఉంటానండి అన్నా, నిజానికి ఆయనకి దూరంగా ఉండగలగడం సాధ్యం కాదు. ఆయనకి తెలియకుండా చేయడం అంతకన్నా సాధ్యం కాదు. అందుకే మూడో కంటికి తెలియకుండా చేయండి, అనత్సేమో. మూడో కంటికి అంటే నా రెండు కళ్ళకి తప్ప, మూడో కన్నంటే పక్కవాడు ఒక్క కన్నుతో కూడా చూడడానికి వీలు లేకుండా నేనేమైనా చేయొచ్చేమో. మూడు కన్నులు ఉన్నవాడికి తెలియకుండా చేయడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. వాడు అన్నీ చూస్తాడు, ఎందుకనంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయాడు. అందుకే ఆయన రాజరాజేశ్వరుడు. ఆయనని దాటి ఉండడానికి ఇంకా లోకంలో ఏం లేదు, రాజులకు రాజు. ఆయనే ఏకైక పరిపాలకుడు, మహానుభావుడు. అటువంటి స్వామి విరుద్ధములు ఎక్కడుంటాయో అక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే ఆ రాజరాజేశ్వర తత్వమునందు ఏదో కేవలం కిరీటం పెట్టుకుంటాడు, ఆ హారం వేసుకుంటాడు, ఈ వడ్డాణం పెట్టుకుంటాడు, అది కాదు ఆయన తత్వము యొక్క గొప్పతనం. ఆయన లాంటి చక్రవర్తి లోకంలో ఇక లేడు. ఆయనే రాజాధిరాజు, అందుకే రాజరాజేశ్వర. శ్రీశైలంలో మల్లికార్జునలింగాన్ని స్తుతిస్తూ శంకరుడు అంటారు, శ్రీశైలే స్వర్ణశృంగే మడిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సంవర్ణరత్న స్ఫురిత నవగృహే దివ్య పీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మైరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అంటారు. దేవతలకి కూడా సార్వభౌముడు ఎవరంటే ఆయన. ఆయన తలుచుకున్నాడా, ఏదైనా చెయ్యగలడు. అందుకే మీకు ఎక్కడా ఎవరి సహస్రనామావళిలోనూ లేనటువంటి ఒక నామం శివ సహస్రంలో కనపడుతుంది, పటవే నమః. ఇది ఇలా ఉండాలి అని చెప్పిన ఆయనే. అంటే ధర్మం చెప్పి వేదం ఇవ్వాలంటే ఆయనే. ఇది ఇలా లేకపోయినా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాలంటే ఆయనే అధికారి. ఇది ఇలా కాకుండా ఇలా కూడా చెయ్యి అని చెప్పాలన్నా ఆయనే అధికారి. ఈ మూడిటికి అధికారి అయిన వాడెవరు అంటే శివుడు ఒక్కడే. అందుకే పటవే నమః అని ఆయన మీద తుమ్మి పువ్వో మారేడుదలమో పువ్వో ఏదో ఒకటి వేస్తారు. ఇంతటి అపారమైన శక్తి కలిగినటువంటి వాడు, ఆయన అందుకునేటటువంటి రాజోపచారములు అలా ఉంటాయి. ఆయనకన్నా సులభుడు లేడు. సాధారణంగా ఇంతటి రాజాధిరాజు అంటే అందరికీ అందుబాటులో ఎలా ఉంటాడు, అందరూ ఎలా చూస్తారు, అందరికీ చక్రవర్తి దర్శనం ఎందుకు అవుతుంది? కానీ ఎక్కడో ఉండేవాడు కాదు, నిజానికి వేములవాడ అంతరాలయంలో ఉన్న రాజరాజేశ్వరుడే ఇదిగో ఈ భూమిగా ఉన్నాడు, ఆ గాలిగా ఉన్నాడు, నాలో వేడిగా ఉన్నాడు, నాలో నీటిగా ఉన్నాడు, నాలో ఆకాశంగా ఉన్నాడు, నాలో యజమానిగా ఉన్నాడు, సూర్యుడిగా ఉన్నాడు, ఆకాశంలో చంద్రుడిగా ఉన్నాడు. వాడు లేనిదేం లేదు. అందుకే అంతటివాడు ఇంత కిందకి దిగి రాగలడు, అందరికీ అంత సులభంగా దర్శనమివ్వగలడు, అంత తొందరగా ఎవరైనా ముట్టుకోవచ్చు, అనుభవించవచ్చు, అంత దగ్గరకి వచ్చేస్తాడు. ఆయన అందుకునే ఉపచారాలు చూస్తే నిజానికి పరమశివుడు పొందేటటువంటి ఉపచారములను ఊహ చేస్తే మనం ఎవ్వరం కూడా ఉపచారంలో ఒక చిన్న ఉపచారం చెయ్యడానికి కూడా సాహసం కూడా చేయలేం.
ఎందుకంటే గల్లు గల్లని రత్న కంకణంబులు మోయ ఆలయంబును తుడుచు గంధవాహనుని భార్య అంటారు. వాయుదేవుని యొక్క భార్య శివాలయంలోకి వచ్చి ప్రతిరోజు పొద్దున్నే గుడి తుడుస్తూ ఉంటుంది. అటువంటిది ఆ వాయుదేవుని యొక్క భార్య గుడి తుడిచిన తరువాత లక్ష్మి కలయంపి లీలారవిందంబు లక్ష్మి లీలారవిందంబున కలయంపి చిలికించు కమ్మతేనే, లక్ష్మీదేవి చేతిలో పట్టుకున్నటువంటి పద్మంలో ఉన్నటువంటి తేనెతో కళాపి చల్లుతుంది. అలాగే ఆ తారాపద గంగ, ఆ తారాపద గంగానది బయలుదేరి వచ్చి వెలిముత్యముల రంగ వల్లి తీర్చు ముత్యాలతో ముగ్గులు పెడుతుంది. అంతా సిద్ధమైంది, ఇంకా దేవాలయం తలుపులు తెరుస్తారు అనే సమయానికి అధివాసనము చేయు యముని శుద్ధాంతంబు ధూమోర్ణ మహిషాక్షి ధూమఘటిక, యమధర్మరాజు గారి యొక్క ఇల్లాలు ధూమోర్ణ అనబడేటటువంటి ఆవిడ చేతిలో ధూపం పట్టుకొని గుడంతా ధూపం వేస్తుందట. సప్త పాతాళ నాగేంద్ర చంద్రముఖులు ఫణిమణి జ్యోత్సన దివ్య కంబంబులగుదురు, సప్త అధోలోకాలలో ఉండేటటువంటి నాగకాంతలు తమ తలల మీద ఉన్నటువంటి మణుల కాంతులు వెలిగేటట్టుగా దీపాలు చేసి ఒక్కసారి దేవాలయంలోకి వచ్చి స్తంభాలలా నిలబడతారట. ఆ మణుల కాంతులలో ఆలయం ప్రకాశిస్తుందట. సోమమ్మకుటిని గారాబు జ్యోటి అయిన దక్షవాటిక మహోత్సవములందు, దక్షారామ క్షేత్రంలో శంకరుణ్ణి సేవించేటటువంటి విధానం చెప్పారు. అంతటి మహోత్కృష్టంగా దేవతలందరూ ఆయనని సేవిస్తూ ఉంటారు. ఆయన నడిచి వెళ్ళేటటువంటి విధానాన్ని శివమహాపురాణంలో వ్యాసభగవానుడు చెప్పాడు. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవసుందరం విచిత్ర వసనం చాధానానాభూషణ భూషితం సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం గంగా చ యమునా చైవ విధత్తు స్మరుచామరీ సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం అన్నాడు. అది ఆయన యొక్క వైభోగం అంటే. మహానుభావుడు కోటి సూర్య ప్రతీకాశం, శంకరుడంటే కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు. భా ఆయన కాంతి అటువంటి, అటువంటి కాంతితో ఉండేటటువంటి వాడు కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవసుందరం. అసలు వేలు గోరు ఏది చూసినా దృష్టి తప్పుకోలేరట. అందుకే ముఖ ప్రక్షాళన కూడా కాకుండా మొట్టమొదట నిద్ర లేస్తూనే దంతధావనానికి వెడుతూ ఎవరిని తలుచుకోమన్నారు అంటే పరమశివుడి యొక్క శరీరములోని అంగప్రత్యంగములను తలుచుకుంటారు. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సంవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం అంటారు. ఆ చేతిలో త్రిశూలం పట్టుకున్న చెయ్యి, రాత్రి అమ్మవారి బుగ్గలు పుణికినప్పుడు ఆవిడ బుగ్గలకి రాసుకున్న అంగరాగములు అంటుకున్నటువంటి వేళ్ళు, తెల్లటి వక్షస్థలం, కదిలినప్పుడు చేతులకు ఉన్నటువంటి బంగారు కంకణముల యొక్క చప్పుడు, ఇవన్నీ నేను స్మరిస్తూ దంతధావనానికి వెడుతున్నాను అంటారు. ప్రాతస్మరామి తెల్లవారుజామున నిద్ర లేవగానే స్మరించమంటారు. అంతటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం కాబట్టి విచిత్ర వసనం చాధనానాభూషణ భూషితం. పాలసముద్రాన్ని మధించినప్పుడు అందులోంచి పుట్టిన నురుగా అన్నట్టుగా ఉంటుందిట. అటువంటి తెల్ల బట్ట కట్టుకుంటాడు ఆయన, బంగారు అంచున్న బట్ట. అది సామాన్యులు పెట్టగలిగిన బట్టే కాదు, అటువంటి బట్ట కడతాడు. అటువంటి మహానుభావుడు విచిత్ర వసనం చాధనానాభూషణ భూషితం సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం, గొప్ప చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు, మనోహరమైనటువంటి రూపంతో ఉంటాడు ఆయన. గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం, తదియనాటి చంద్రరేఖని కిరీటమునందు ధరించి ఉంటాడు. ఇంత గొప్పగా ఉన్నటువంటి వాడికి సూర్యేణ చిత్రితం మూర్ధని, సూర్యుడు ఆయనకి గొడుగు పట్టుకుంటాడు. చంద్రదండ విరాజితం, ఆయన నడుస్తుంటే పక్కన దండాన్ని రాజదండాన్ని చంద్రుడు పట్టుకుంటాడు. గంగా చ యమునా చైవ విధర్తు స్మరుచామరే, గంగా యమున రెండు పక్కన నిలబడి చామరాలు వేస్తాయి. వ్యాసభగవానుడు శివమహాపురాణంలో వర్ణించాడు ఆయన నడిచి వెడితే ఎలా ఉంటుందో శోభ. అటువంటి మహానుభావుడు ఆయన సభలోకి వస్తుంటే దేవతలందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తుంటారు.
వాళ్ళ మణుల కాంతుల చేత పాదములు ప్రకాశిస్తుంటాయి. అటువంటి స్వరూపమున్నవాడు తత్వత అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మకాలం భుగతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పురసన జలీషుండు దివిషక విశలు కర్ణంబులు దివమునాభిసూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు శివ చదలు శరము సర్వౌషధులు రోమచేయుము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయమాశ్చపంచకమపరిచదాత్మయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు అజ్యముగుచు అంటారు భాగవతంలో. అటువంటి బ్రహ్మాండమైనటువంటి రూపం. ఇంత గొప్పవాడు ఎంత కిందకొచ్చేస్తాడంటే, ఇంతటి రాజాధిరాజైనటువంటి వాడు, ఇన్ని సేవలు అందుకునేటటువంటి వాడు, శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి రిషుమంత నెవ్వాడు పారవయచ్చు. వాడేం పెద్ద శ్రద్ధగా నమకచమకాలతో అభిషేకం చేశాడా? నాబోటిగాడు నమకచమకాలతో చేయలేదు. పోనీ ఆయనిచ్చినవేగా నీళ్లు, పోనీ అవైనా ధారగా పోశాడా? ఓ ఉద్ధరణి తీసుకుని ఆయన మీద చల్లాడు. పైగా లోకంలో అన్నింటికన్నా ఎవరంటే చిరాకు పడతారు, మీద నీళ్లు పోశారనుకోండి చిరాకు పడతారు. కోటేశ్వరారు మీరంటే మాకు చాలా అభిమానం అండి, ఒక్కసారి మా ఇంటికి రెండు గుక్కిడి పాలు తాగుదురు కానీ అన్నారు అనుకోండి, మోస్తానేమో. లేదు, ఏదో మా ఇంట్లో 96 ఏళ్ల ముసలావిడు ఉందండి, మీ మీద అభిమానం, ఒకసారి చూడాలనుకుంటోంది, ఏదో ఇంత దూరం వచ్చారు కదా, ఒక్కసారి రెండంటే వస్తానేమో. కోటేశ్వరారు మీ ఉపన్యాసాలు వింటాం, మీరంటే అభిమానం, మీరు వస్తే మా మొదటి అంతస్తులో నించుని కుండ నీళ్లు మీ మీద పోస్తామంటే నేను వస్తానా? ఎవడొస్తాడు? కానీ ఆయనకి మనం చేసే ఉపచారం ఏమిటి? అదే పనిగా పోస్తుండడమే. ఆయనేమంటున్నాడు? ఎంత సంతోషపడిపోతున్నాడు, అలాగే రా అబ్బాయి, ఇంతకన్నా పూజ ఎవడు చేస్తాడు రా అంటున్నాడు. బట్టకట్టా నీళ్లు పోయా అయినా పరమ సంతోషపడిపోతున్నాడా? ఇంకంతకన్నా సులభుడు ఉంటాడా? అంతకన్నా రాజాధిరాజు ఉంటాడా లోకంలో? అందుకే విచిత్రం ఏమిటంటే, ఇంతటి చక్రవర్తి ఆయనే, లోకంలో భిక్షాటనమూర్తి ఎవరైనా ఉంటే శంకరుడు ఓడే. భిక్షాటనమూర్తి అని ఉన్నది శంకరుడికి ఒక్కడికే ఉంది, ఆయన ఒక్కడే భిక్షాటన చేస్తాడు. ఏమి కర్మ ఏమిటి, ఇంత సార్వభౌముడు ఏమిటి, ఈ లక్షణాలన్నీ ఏమిటి, చిట్ట చివరికి భిక్షాటన చేయడం ఏమిటి అంటే, ఆయనకేం లేక కాదు భిక్షాటన చేసేది. నిజానికి ఆయన భిక్షాటన చేయడం వెనక రెండు లక్షణాలు ఉంటాయి. ఎంత గొప్పవాడు తండ్రి అయినా ఆకలి తెలిసేది అమ్మకి. భార్యాభర్త కూర్చుని మాట్లాడుకుంటున్నారనుకోండి, ఎక్కడో పిల్లాడు అమ్మా అంటే మొదట ఎవరికి వినపడుతుందంటే, ఏమండి పిల్లాడే పిలిచినట్టుంది అంటుంది అమ్మ, అమ్మకే వినపడుతుంది. అడగక్కర్లేదు, తండ్రి అర్ధ సముపార్జన కోసం వెళ్ళిపోతాడు. పసిపిల్లవాడు ఏడిస్తే చెవిలో చీమెళ్ళిందేమో అని కనిపెట్టగలిగింది అమ్మే, వాడికి ఆకలిస్తోందేమో అని పాలిచ్చేది అమ్మే, వాడికి జీర్ణం అవలేదేమో అందుకే పాలు ఎక్కువ పడితే ఏడుస్తున్నాడేమో అని తెలుసుకోగలిగి పిల్లవాడి యొక్క ఆరోగ్యం కోసం తపన పడగలిగినది అమ్మే. అమ్మకి తెలిసినట్టు ఆకలి, అమ్మకి తెలిసినట్టు బిడ్డ బాధ నిజానికి తండ్రికి కూడా తెలిసే అవకాశం లేదు. అందుకే అన్నం అడగవలసి వస్తే అమ్మా అని వెళ్ళి అడగడానికి నేను ఇంత వాణ్ణిని సిగ్గుపడతావేమో, నేనే వెళ్ళి నిలబడ్డాను ఆవిడ ముందు, నీకేమిట్రా ఇంక మొహమాటం అనడానికి ఆయన మొదటి భిక్షువుగా వెళ్ళి నిలబడ్డాడు. నిలబడి భవతి భిక్షాం దేహి అని అన్నం పుచ్చుకున్నాడు. నిజానికి భిక్షాటనమూర్తి అంటే అంతేకాదు దాని అర్థం, కపాలేశ్వర దేవస్థానం ఉంది, ఆయన చేతిలో కపాలం పట్టుకుని భిక్షాటన చేస్తాడు. ఎందుకని అంటే, ఒరే ఎన్ని పుర్రెలు పుచ్చుకున్నావు ఇప్పటికి నా దగ్గర, ఎన్ని కోట్ల పుర్రెలు అయ్యాయి, ఎన్ని పుర్రెలు అయ్యాయో, ఎన్నిసార్లు శరీరాలు పుచ్చుకున్నావో, ఎన్ని శరీరాల్లోకి వెళ్ళావో, ఎన్ని శరీరాలు వదిలేవో, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శైలం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు. అలా తిరుగుతూనే ఉన్నావు సంసార చక్రంలో. కాబట్టి నా గురించి ఆలోచించరా, ఇక మళ్ళీ ఈ పుర్రెక్కర్లేదు నీకు, ఇంకా ఒకసారి ఈ పుర్రెలోకి నేను వస్తే ఇక మళ్ళీ పుర్రెను పుచ్చుకో, ఒక్కసారి నన్ను తప్ప అన్నీ పుచ్చుకుంటున్నావు, పుర్రెలు మారుతూనే ఉన్నాయి, నువ్వు పుడుతూనే ఉన్నావు పోతూనే ఉన్నావు, ఎన్నాళ్ళు తిరుగుతావు ఈ సంసార చక్రంలో. గళంతీ శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణి శుపతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదభివి శివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి ఈ పుర్రెలోకి ఆయనకి సంబంధించిన ఆలోచనలు వచ్చాయనుకోండి, ఆయన గురించి విన్నామనుకోండి, ఆయన గురించి ఆలోచించామనుకోండి, ఈ పుర్రెలోకి నన్ను పెట్టరా, ఇక మళ్ళీ నువ్వు పుర్రె పుచ్చుకోవాల్సిన అవసరం లేదు, పుట్టేశావు కాబట్టి ఇది ఆఖరిచ్చావు, ఇక పుట్టవు, నేనున్నాను, నేను రక్షిస్తాను,
అని ఆయన నా గురించి నీ పుర్రెలో ఆలోచన పెట్టుకొని చెప్పడానికి భిక్షాటన చేస్తున్నాడు. ఇది నేను భిక్ష అడుగుతున్నాను. మన బాధలు చూసి అయ్యో నన్ను పుట్టుకోండి మీ పుర్రెలో అని భిక్షాటన అంటే తన గురించి ఆలోచించమని అడుగుతున్నాడు తప్ప ఏదో లేక భిక్షాటన చేసినవాడు కాదు. అందుకే తత్వమునందు ఆయన కన్నా సార్వభౌముడు లేడు, ఆయన కన్నా భిక్షాటన చేసేవాడు లేడు, ఆయన కన్నా కోపం ఉన్నవాడు లోకంలో లేడు, ఆయన కన్నా శాంతమూర్తి లోకంలో లేడు. విచిత్రాలు కాదండి, అలా ఉంటారా లోకంలో? ఎక్కడైనా రౌద్రమూర్తి అని అనుకోండి, శివుడే. ఇంకా ఆయనకన్నా కోపం ఎవరికి ఉండదు. ఆయనకన్నా కోపం అంటే అసలు ఆయనకి కోపం వచ్చిందనుకోండి, వచ్చిన మాట దేవుడు వస్తుందేమోనో నమస్కారం పెడతారు. అభిషేకం మొదలెట్టి మొదటి మాట ఏమంటారు? రుద్రమన్యబుతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః. స్వామి నీ కోపానికో నమస్కారం. స్వామి ఎందుకు, మేము పిల్లలం కదా, ఆ చేతిలో ధనస్సు ఎందుకు? శత్రువుల మీద అయితే ప్రయోగించాలి, కాసేపు పక్కన పెట్టేయండి, తీసేసేయండి దాన్ని, ఆ చేతి ధనస్సుకో నమస్కారం. అంటే ఆయన కన్నా కోపం, నిజంగా ఆయనకే కోపం వచ్చిందనుకోండి, కోపం రావక్కర్లేదు. నిజానికి ఆయనకి కోపం రాదు, ఆయన కోపం నటిస్తే చాలు సమస్త లోకములు గడగడలాడిపోతాయి. శివనింద చేశాడు దక్ష ప్రజాపతి, శివుణ్ణి కాదన్నాడు, నిరీశ్వర యాగం అన్నాడు. అది ఎంత ప్రమాదమో చెప్పడానికి వెళ్ళింది పార్వతీదేవి. పుట్టింటి మీద వ్యామోహం అనకూడదు. ఎందుకెళ్ళింది అంటే శివనింద ప్రమాదం లోకానికి చెప్పాలి, లేకపోతే ఇవాళ దక్షుడు చేశాడని ప్రతివాడు మొదలెడతాడని ఆవిడ వెళ్ళింది, అప్పుడు తెలిసి వస్తుందని. శివుణ్ణి రుద్రుణ్ణి చేయాలంటే ఆవిడే చేస్తుంది. అందుకే శివా రుద్రస్య భేషజీ, శివా లోకస్య భేషజీ. శివుణ్ణి లోకానికి అందించాలన్నా ఆవిడే, శివుణ్ణి రుద్రుణ్ణి చేసో దెబ్బ కొట్టించాలన్నా ఆవిడే. పిల్లాడు సరిగ్గా చదవట్లేదనుకోండి, ఇంటికి వచ్చిన భర్త దగ్గరికి వెళ్ళి మీ సొమ్ము ఏం పోయింది, సాయంకాలం వరకు ఉద్యోగం అంటారు, సాయంకాలం ఇంటికి వచ్చి స్నానం సంధ్యావందనం ప్రవచనం అంటారు, రాత్రి 9 ఇంటికి వస్తారు, అలిసిపోయానంటారు, పలహారం తింటారు, పడుకుంటారు, పొద్దున పూజ అంటారు, ఇంటికి వచ్చేవాళ్ళు అంటారు, ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏవో రాసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీ అబ్బాయికి 3 వచ్చాయి, తర్వాత మీ ప్రతిష్ట ఏమవుతుందో చూడండి అంటుంది. మీ అబ్బాయికి అంటుంది, మన కొడుకు కందం. ఎందుకని, ఆవిడకి ఏం కోపం కాదు, ఆ పిల్లవాడు పాడైపోతున్నాడని బాధ. అంత ప్రశాంతమూర్తి ఏమవుతాడు, ఉగ్రుడై మొలక్కట్టుకున్నటువంటిది పెద్ద పట్టా ఒకటి ఇప్పుతాడు, ఏడివాడు అని పడ 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 కొట్టుంటాడు. తనే అడ్డెళ్ళి చంపేస్తారా ఏమిటి పిల్లాడిని, ఒక్కసారి కొట్టేస్తే పాడై బాగోడిపోతారా, మీరు కాస్త తగ్గించుకోండి ఉపన్యాసాలు, కూర్చోండి సాయంకాలం వాడితో పాటు చక్కగా చదువుకుంటాడు అంటుంది. దిక్కుమాలిన సంసారం అని అసైన్ చేసి వెళ్ళి మడత కూర్చి చేసి పడుకుంటాడు. మళ్ళీ ఆవిడే కమలాపండు రసం అట్టుకు వస్తుంది, కిందటి నెలలోనేనా టైఫాయిడ్ పడ్డాడు, ఎంత బాధపడ్డాం, చూసి చూడకాలా కొట్టేస్తే ఇబ్బంది కదా, మళ్ళీ ఎవరు బాధపడతారు, మీరేనా, చూడండి ఎన్ని తట్లు పడ్డాయో పిల్లాడికి అంటుంది. వాడు వెక్కి వెక్కి ఏడ్చి నిద్రపోతుంటాడు, తండ్రి కదూ దగ్గరికి వెళ్ళి ఆ తట్లు చూసి చాలా బాధపడి కళ్ళంబట నీళ్లు చిప్పిల్లి కొన్నాళ్ళు ప్రవచనాలు మానేస్తానే, వాడితో కూర్చొని చదివిస్తాను అంటాడు అని ఆ బిడ్డ పక్కన పడుకుంటాడు. శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది ఎవరు? శివా రుద్రస్య భేషజీ, ఆవిడే. శివా విశ్వస్య భేషజీ, విశ్వానికి మంది ఎవరు? ఆవిడే. అందుకెళ్ళింది, దానికి వివరణ పురాణం, వేదమునకు వివరణ పురాణం చేస్తుంది. లోకానికి పాఠం చెప్పించాలి శివుణ్ణి రుద్రుణ్ణి చేసి అందుకెళ్ళింది. దక్షుడదే తప్పు చేశాడు, శివనింద చేశాడు. భవో నహోద్ధిష్టి శివం శివేతరహా అంది, శివనింద చేసిన చోట నేను ఉండను, పైగా నీకు కూతురుగా వచ్చా, ఎక్కడికి వెళ్ళినా దాక్షాయిణి అంటుంటారు దక్షుడు కూతురుని. నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్న ఘను నిందించిన నీ తనూభవ యనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. ఈ శరీరంతో ఉంటే బయటికి వెళ్ళినప్పుడు దాక్షాయిణి అంటారు, నీ కూతురు అంటారు, నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడే యోగాగ్నిలో శరీరం వదిలేస్తానని చెప్పి శరీరం వదిలేసింది. అక్కడ శివుడు రుద్రుడయ్యాడు. అర్జునుడుగ్రుడు నీలకంఠుడి వదైచానాతి దష్టోష్ఠుడై ఆజ్యద్భూరి ముగేంద్ర ఘోషమన భీమ ప్రకృతి నవ్వుచున్ విద్యుద్ధ్ని సిమా శిఖా సముచ్చయరుచిన్ విల్గొందు చించెజ్జటం సద్యక్రోధముతోడ పుంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఎప్పుడైతే తన నింద భరించలేక ఆవిడ శరీరం వదిలిపెట్టిందని తెలుసుకున్నాడో శివుడు రుద్రుడయ్యాడు.
ఒక్కసారి లేచి భీమ ప్రకృతిని నవ్వుచున్ సింహంలా పెద్ద గర్జన చేసి వికటాట్టహాసం చేసి జటామండలంలోంచి ఒక్క జడని పెరికి ఆ కైలాస పర్వతం మీద ఉన్న ఒక రాయికేసి కొట్టాడు. అంతే, ఆయన అంతకన్నా కోపాన్ని ప్రదర్శించాల. ఒక జడని రాయికేసి కొడితే అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృందీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్తజ్వాలికాజాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాభ దుర్దండ సహస్ర ద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతి వీక్షణ గతి దుర్నిరీక్షమగుచు గ్రకచ ఘటిన కరాళ దంష్టలు విలుంగ అఖిలలోక భయంకరుండగుచు మారట రుద్రుడుదయించే అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడుదయించ మారట రుద్రుడుగుచు. సమస్త లోకాలు భయపడిపోయేటట్టుగా భూమి ఆకాశం ఏకమైపోయేటంత పెద్ద రూపం, వెంట్రుకలు ఇలా నిలబడి పైన మంటలు మండుతుండగా సహస్ర బాహువులతో ఆయుధాలు పట్టుకుని వీరభద్రుడు పుట్టి తండ్రి ఏ కార్యం చేయమంటావు, దక్షయజ్ఞ ధ్వంసం చేయరా అన్నాడు. ఆయనకి కించిత్ కోపం వచ్చి జట తీసి కొడితేనే అటువంటి రుద్రరూపం, అటువంటి ఉగ్రరూపం సృష్టింపబడింది వీరభద్రుడు. మహానుభావుడు వీరభద్రుడు అంటే. ఇప్పటికీ మురమళ్ళా మొదలైన క్షేత్రాలన్నీ కూడా వీరభద్రస్వామి ఆరాధన చేస్తారు. పక్కనున్న వరంగల్లో వీరభద్రపల్లెం అని చెప్పి శివారాధనలో అదొక అద్భుతమైనటువంటి ప్రక్రియ, శ్రౌతశైవంలో అంత గొప్ప ప్రక్రియ చేస్తూ ఉంటారు. అటువంటి వీరభద్రుడు ఆయన కోపంలోంచి పుట్టినటువంటి వాడు. అయితే ఆయన ఎంత కోపాన్ని చూపించేవాడుగా ఉంటాడో అది చూసినప్పుడు లోకాలన్నాయి అయ్యబాబోయ్, ఆయనకి కోపం వస్తే హడల్ ఎవ్వడూ కూడా అసలు రూపం లేకుండా చూసుకుంటాడు. పిల్లాడు చూడండి, తప్పు చేశాడు అనుకోండి, ముందే నాన్నగారి దగ్గరికి వచ్చేసి నాన్నగారండి నాన్నగారండి, కొట్టకండి నాన్నగారండి, చెయ్యెత్తకండి నాన్నగారండి, నాన్నగారండి ఓ తప్పు అయిపోయింది నాన్నగారండి, మీకు నమస్కారం నాన్నగారండి, క్షమించండి నాన్నగారండి, ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యను నాన్నగారండి, నన్ను బిడ్డలా చూడండి తప్ప కోపంగా చూడకండి నాన్నగారండి అంటాడే. అలా ఇన్ని చేశాను, నమస్తే రుద్రమంజవుతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటూ, స్వామి ఆయుధాలు తీసేయండి, మీకు నమస్కారం, మీకో కోపానికి నమస్కారం అని చెప్పి అప్పుడు ఆయన నుంచి మనకు కావలసినటువంటి బుద్ధులన్నీ అడగట్లా. కాబట్టి అంతటి మహితాత్ముడు శంకరుడు అంటే అంత కోపం ఉన్న వాళ్ళే కనపడతాడు. నిజానికి ఆయనంత శాంతమూర్తి లోకంలో లేడు. ఆయనది తెచ్చిపెట్టుకున్న కోపం, అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తాడు. ఇంత తప్పు చేసిన దక్షుడికి శిక్ష వేసి బ్రహ్మాదులు వచ్చి ప్రార్థన చేస్తే మళ్ళీ బ్రతికించి యజ్ఞం పూర్తి చేసుకోమన్నాడు. ఆయనలా క్షమించగలిగిన వాడు లోకంలో ఉండడు. అందుకే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. తల్లిదండ్రులు ఇవాళ ఒక దెబ్బ వేసినా బిడ్డల కోసం ఎంత తాపత్రయపడతారో లోకం విషయంలో అలా తాపత్రయపడే వాళ్ళు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళంతటి దయాసముద్రులు లోకంలో ఉండరు. అందుకే వేదం ఒక్క శంకరుడి విషయంలోనే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తుంది. ఆయన గురించి చెప్తూ, ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అని, సదా బ్రహ్మ సదా విష్ణు ఈ మాటలు అన్వయం చేయరు. సదాశివోం, ఆయన సదా ఎల్లప్పుడూ శివుడే, ఎల్లప్పుడూ మంగళప్రదుడే, ఎల్లప్పుడూ శుభంకరుడే, ఎల్లప్పుడూ శాంతుడే, ఎప్పుడూ కృపారూపము కలిగిన వాడే. కోపమొచ్చినట్టుంటాడు తప్ప నిజానికి ఆయనకి కోపము రాదు. తెచ్చిపెట్టుకుని లోకాన్ని కాసేపు భయపెట్టి మార్గంలో పెడుతూ ఉంటాడు. అందుకే ఆయన అంతటి కోపమున్నవాడిలా కనిపించేవాడు లోకంలో ఉండడు. ఆయనంతటి శాంతమూర్తి నిజానికి లోకంలో లేడు. ఇందాక నేను క్షేత్రంలో దర్శనం చేసుకుంటుంటే శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచవక్త్రం త్రినేత్రం అంటూ శాంతం అన్నది ఆయన మొదటి స్వభావంగా చెప్తారు. అమ్మవారిది అంతే, ఆమె మొదటి లక్షణమేమి అంటే శాంతం. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ద్ర తదితరజని కుత్సనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషస్మేరాతే మైజనని దృష్టి సకరుణా అని 8 రసాలే చెప్పారు. మరి నవరసాలు కదా, శాంతం ఎందుకు చెప్పలేదు అని అడిగారు. అసలు అమ్మవారి రూపమే శాంతం, ఇంకా కొత్తగా చెప్పేదేముంది, శాంతం లేకుండా ఈ రసాలు ఎక్కడి నుంచి వస్తాయి? శాంతమూ లేక సౌఖ్యమూ లేదు సారసదల నయన అంటారు చక్రరాజస్వామి. అందుకని ఆయన రూపమైనా ఆవిడ రూపమైనా శాంతస్వరూపం.
అటువంటి శాంతమైనటువంటి స్వరూపం ఉన్నవాడు కనుకనే మహానుభావుడు సదాశివోం అని వేదము చేత కీర్తింపబడ్డాడు. ఒకప్పుడు కోపం ఉండి ఒకప్పుడు కోపం లేనివాడు కాడు, సదాశివుడే. ఆయన ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి స్వభావముతో ఉండేటటువంటి వాడు. అటువంటి శివుడు లోకములకన్నిటికీ అనుగ్రహప్రదాత. ఆయన అందుకే రెండు భిన్నమైనటువంటి లక్షణములు ఎక్కడుంటాయో అక్కడ ప్రకాశిస్తాడు. అత్యంత కోపమున్నవాడిలా ఉంటాడు, అత్యంత శాంతమూర్తి, అత్యంత దేవతా సార్వభౌముడు, భిక్షాటనమూర్తి. ఆయనంత యోగి లేడు, ఆయనంత భోగి లేడు. నిజానికి ఆయనలాంటి భోగి ఈ ప్రపంచంలో ఎక్కడా కనపడడం. ఎందుకని అంటే ఆయన భోగము అన్న మాటకు అర్థం ఏమిటండి? భోగం ఎవరు అనుభవిస్తాడు? బ్రహ్మచారికి లేదు. బ్రహ్మచారి భోగం అనుభవించకూడదు. బ్రహ్మచారి అద్దం చూసుకోడు, తాంబూలం వేసుకోడు, రేపటికి అని ఉండదు. నిరంతరం గురువుగారి దగ్గర కూర్చుని వేదాధ్యయనం చేస్తాడు. గురుపత్ని చెప్తే వెళ్ళి భిక్షాటన చేసి అన్నం తీసుకొస్తాడు. తనేం ఇల్లు కట్టుకోడు, భార్య లేదు. ఇంకా భోగం ఏమిటి? వానప్రస్థు. భార్య ఉన్నా ఎప్పుడూ పరబ్రహ్మము గురించి చింతనం చేస్తూ దొరికిన దానితో అరణ్యంలో కాలం గడుపుతాడు. ఇక నాలుగవ ఆశ్రమం సన్యాసాశ్రమం. ఏ కొండ గుహలలోనో కాలక్షేపం చేస్తూ నిరంతరము బ్రహ్మమునందు వాళ్ళు రమిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి భోగం అన్నమాట లేదు. ఇక భోగం అన్నమాట ఉన్నవాడెవరు? గృహస్థు ఒక్కడే. ఇల్లు కట్టుకునేది గృహస్థు, మంచి బట్ట కట్టుకునేది గృహస్థు, మంచి పదార్థములు వండుకు తినాలన్న ఆసక్తి ఉన్నవాడు గృహస్థు, తాను తిని 10 మందికి పెట్టేవాడు గృహస్థు, రేపటికి అని తెచ్చుకుని దాచుకునేవాడు గృహస్థు. మిగిలిన వాళ్ళ గృహస్థులైనా భార్య ఏదో కాస్త అక్కడ కూర్చుంటుంది, అక్కడ కూర్చుంటుంది, లేకపోతే ఇంకో ఊళ్ళో ఉంటుంది, అంతే తప్ప ఎప్పుడూ పక్కన ఉండదు. కానీ ఏకంగా శరీరంలో సగభాగం ఇచ్చేసినటువంటి వాడు భార్యకి భోగములలో కల్లా పెద్ద భోగిగాడు. కాబట్టి గృహస్థాశ్రమంలో పెద్ద గృహస్థు ఎవరు అంటే ఆయనే. పైగా మన అందరం ఆయన బిడ్డలమైనప్పుడు ఆయనకన్నా పెద్ద గృహస్థు లోకంలో ఇంకెవడున్నాడు? ఆయనే పెద్ద గృహస్థు, ఇంతమంది బిడ్డల తండ్రి. పైగా ఏదో మనుష్యులకు కాదు, సమస్త చరాచర ప్రపంచమునకు వాళ్ళ తల్లిదండ్రులు. అందుకే సౌందర్యలహరిలో శంకరులు అంటారు, దృశా ద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. అమ్మవారు కళ్ళు తిప్పుతూ ఉంటుంది ఇలాగా. ఎందుకు తిప్పుతూ ఉంటుంది అంటే ఈ సృష్టి ఎంతవరకు ఉందో అంతకన్నా ఎక్కువ దూరం తిప్పుతుంది. ఎందుకు తిప్పడం అంటే తన బిడ్డలందరినీ చూసుకుంటూ. అబ్రహ్మకీట జనని, సమస్త భూతములకు ఆవిడ తల్లి. శంకరుడు అందరికీ ఆయనే తండ్రి. అందుకే ఉగ్రభూతాలు, దయ్యాలు, భూతాలు, పిశాచాలు అందరికీ ఆయనే తండ్రి, ఆయన దగ్గరే ఉంటారు. తప్ప నాకు ఏదో దేవుడి దేవుల ఒకడే కొడుకు అనుకోండి, నాకు నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి, ముగ్గురు మంచివాళ్ళు ఒకడు జేబు దొంగ అనుకోండి, అయినా షష్ఠీపూర్తికి వాడిని పిలవాలా వద్దా? వాణ్ణి పిలవాలి. కాకపోతే చెప్పాలి, ఒరే నాన్న ఇది నా షష్ఠీపూర్తిరా, తండ్రి గౌరవంరా, ఇక్కడ నీ హస్తలాఘవం ప్రదర్శించకరా, అసహ్యంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. వాడు ఓ రూపాయి కావలసి వస్తే ఎక్కడికి వస్తాడు? నా దగ్గరికే వస్తాడు వాడు. తప్పదు, తండ్రి నేను, వాడు నా కొడుకే, మంచివాడు నా కొడుకే, ఇద్దరూ నా బిడ్డలే. అలాగే లోకంలో ఉగ్రభూతములు ఆయన బిడ్డలే, సాధుప్రాణులు ఆయన బిడ్డలే, అన్ని ప్రాణులకు ఆయనే తండ్రి, ఆమెయే తల్లి. అందుకే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అయినప్పుడు ఇక ఆయనకన్నా పెద్ద భోగి లోకంలో ఎక్కడున్నాడు? ఆయనకన్నా పెద్ద భోగి లోకంలో ఇంకెక్కడా లేడు. ఆయన అనుభవించేటటువంటి భోగం అంత గొప్పగా ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఆయన కట్టుకునే వేషం దగ్గర నుంచి ఆయన పెట్టుకునే ఆభరణాల వలకి అలా ఉంటాయి, అవేం సామాన్యమైనవి కావు. అయితే శంకరుడికి ఉన్నటువంటి విచిత్రం ఏమిటంటే, ఎంత భోగి అన్నదానికన్నా ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటాడు అన్నదాని మీదే లోకంలో ప్రచారం ఎక్కువ ఉంటుంది. అయితే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, ఏ పని నాకు లేదనుకోండి, 2 గంటలు కట్టుకోవచ్చు. ఇలా కట్టుకుంటే బాగుందా, అలా కట్టుకుంటే బాగుందా, కుర్చీళ్ళు ఇలా పెట్టుకుంటే బాగుందా, కుర్చీళ్ళు ఇలా పెట్టుకుంటే బాగుందా, గోచి ఇలా పెట్టుకుంటే బాగుందా, అంచు ఇటు పెట్టుకుంటే బాగుందా, 4 వంకరలు చెట్టు పెట్టుకుంటే బాగుంటుందా, ఎంతసేపు అయినా పంచి కట్టుకోవచ్చు. చాలా ఒత్తిడి ఉందనుకోండి, గబగబా పంచి ఎలా ఉంటే, ఇందుకు ముందు పంచి కట్టుకున్నాను కదా, అవతల పనుందని వెళ్ళిపోవాలి.
నాకు ఏమీ పని లేదనుకోండి, ఎన్ని అంగరాగాలైనా రాసుకోవచ్చు, ఎంతసేపు అయినా రాసుకోవచ్చు. అంగరాగాలంటే పౌడర్ ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి, ఎంతసేపు అయినా రాసుకోవచ్చు. నాకు చాలా పని ఉందనుకోండి, ఇంత విభూతి తీసి నుదురుగు పెట్టుకుని బొట్టెట్టుకు పోతాను. ఏం చేస్తాను మరి పని ఉన్నప్పుడు? శంకరుడికి సృష్టి చెయ్యాలి, స్థితి చెయ్యాలి, ప్రళయం చెయ్యాలి, ఆయన రాజరాజేశ్వరుడు, ఆయనకేం తక్కువ పనులా? అందుకే పంచ కట్టుకుంటే సమయం వృధా అయిపోతుందని అసలు పంచే కట్టుకోడు దిగంబరుడు. ఈ అంగరాగాలన్నీ రాసుకుంటే చాలా సమయం పడుతుందని శవభస్మ ఇంత తీసి ఒంటికి రాసేసుకుంటాడు, ఎవడూ రాసుకోండి, గొడవ వదిలిపోతుంది అక్కడతోటి. ఆభరణాలు అవి ఇవి తెచ్చుకుంటే మళ్ళీ ఎక్కడో దాచాలి, తీసేసిన తర్వాత అవి ఎవడో పట్టుకుపోతాడని భయం. అందులో పెద్దవాళ్ళు పెట్టుకున్న వాటితో మరీ గొడవ, ఎందుకంటే మామూలు వాడు పంచిప్పి పక్కన పడేసాడు అనుకోండి, ఎవడూ పట్టుకుపోడు, ఆయన కట్టుకున్న పంచిని కళ్ళకతుకు పట్టుకుపోతాడు ఎవడో. అందుకని మరీ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆయన పెట్టుకున్నది తీసి అక్కడ పెడితే ఎవడు పట్టుకుపోతాడో, అది ఎవడికి వచ్చిన గొడవ. ఎవడూ పట్టుకెళ్ళడు, నాలుగు పావులు తీసుకుని వెళ్ళో వేసుకుని రెండు పిల్లపావులు తీసి ఒకరాలు ఇట్టుకుంటాడు, తీసి అక్కడ ఇట్టేసినా ఎవడు పట్టుకెడతాడు, ఎవడూ పట్టుకెళ్ళడం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంటాడు మరి? ఖాళీ సమయం అంతా లోకాన్ని అంతటినీ పరిపాలన చేస్తుంటాడు. అంటే నిజానికి ఆయన మన కోసం సమయం వెచ్చిస్తున్నాడా, తన కోసం వెచ్చిస్తున్నాడా? ఆయన అవి పెట్టుకోలేదు ఇవి పెట్టుకోలేదంటావేంటి? ఆయన అవన్నీ పెట్టుకుంటే నిన్ను చూసేవాడెవడు? మరి చూస్తున్నాడు కాబట్టి అవి పెట్టుకోవట్లేదు. కాబట్టి ఆయనంత భోగి లేడు, ఆయనంత యోగి లేడు. అందరూ అలదుకునేవి ఆయన అలదుకోడు, అందరూ పెట్టుకునేవి ఆయన పెట్టుకోడు, అందరికీ కావలసినవి ఆయనకి అక్కర్లేదు. అందరూ సహస్ర కమలాలు అవి ఇవి పూజలు అంటే ఆయనకి ఏమీ అక్కర్లేదు, చెంబు నీళ్ళు అట్టుకుపోయి ఆయన నెత్తి మీద పోసేసి ఆ మారేడుదలం కోసి ఆ చినిగిందో సాలెపురుగట్టిందో మొక్కయిందో పోని బట్ట వేసి ఏదైనా దాని మీద పెట్టాడో ఏమీ లేదు, పృథివి మీద పెడితే పూజ అయిపోయింది, పునఃపూజ శివలింగానికి అంతే అది. అవి తీసుకెళ్ళి ఇంతంత రొట్ట తీసి ఆయన మీద విసిరేస్తే ఎంత వేడి మారేడుదలం. అవన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టి మధ్య మధ్యలో లేచి రెండు చేతులతో నొక్కేస్తూ ఉంటే అబ్బాయి ఏం పూజ చేస్తున్నావురా అని ఊరుకుంటాడంతే. ప్రేమతో తీసుకుంటాడు తప్ప ఆయన ఏమండ. ఇంకా నేనైనా కొంచెం కఠినంగా అన్నానేమో మనసు నొచ్చుకునేటట్టు, ఆయన నేను ఇలా అన్నందుకు కూడా ఒప్పుకోడు, నీకెందుకురా నాకు లేని విషయాలు నువ్వు నీకెందుకు అంటాడు. అంత ప్రేమైక మూర్తి. నేను చెప్పడం ఏంటంటే విమర్శించడం కాదు, ఆయన ప్రేమని చెప్పడం. ఆయన ప్రేమ అంత గొప్పగా ఉంటుంది, అందుకే తండ్రిగా అంత కిందకి దిగిపోతాడు. ఆయన లాంటి యోగి లేడు. ధవళవపుషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఎప్పుడు అలా కూర్చుని తనలో తాను రమిస్తూ ఉంటాడు. మహాయోగి పొంగవుడు ఎవరు అంటే శంకరుడే. ఆయన లాంటి గురువు లేడు. అందుకే నమః కపర్దినీచం యుక్త కేశాయ చ శంకర భగవత్పాదులుగా వచ్చి లోకమంతా తిరిగి వేద ప్రామాణ్యాన్ని నిలబెట్టి మహానుభావుడు మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడాడు గురుస్వరూపంగా వచ్చి. అందుకే ఆయనలాంటి యోగి లేడు, ఆయనలాంటి భోగి లేడు. నేను ఇలా ఎన్నని చెప్పను, ఇవన్నీ నేను ఎందుకు మనవి చేశాను అంటే ఆయన రాజరాజేశ్వర తత్వము గురించి చెప్పాను. అందుకే ఆయనంత పైకి అందని వాడు లోకంలో లేడు. అంతటా నిండిపోయాడు, బ్రహ్మాండమై ఉన్నాడు, ఎలా అందుతాడు నీకు? ఆయన్ని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు ఆయనకి పూజ చెయ్యాలి అంటే శివుడి దగ్గరికి వెళ్ళి కొన్ని వరాలు అడిగారు. నువ్వు నాకు ఈ వరాలు ఇస్తే నేనప్పుడు నీ పూజ చేసే ప్రయత్నం చేస్తానన్నారు. గంధే గంధ మహాత్మతాన్న పచనే బర్హిర్ముఖాధ్యక్షత అని అడిగారు. నన్ను వాయువుగా మార్చు, నీకు ధూపం వేస్తా. ధూపం ఎక్కడెయ్యాలి? ముక్కు దగ్గర వెయ్యాలి. ముక్కు దగ్గర చూపిస్తే వాయువులో వెడుతుంది. నీ ముక్కు ఎక్కడుంది? వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణ మూర్తయే నమః. బ్రహ్మాండమంతా నిండిపోయిన వాడి ముక్కు దగ్గర నేను ఎలా పెట్టను నా చెయ్యి? ఆ రూపం ఎక్కడా, నా చెయ్యి ఎక్కడా, నేను వేసే ధూపం ఎక్కడా? నన్ను వాయువుగా మార్చి నీ ముక్కు పుటాల దగ్గరికి తీసుకొచ్చి ధూపం వేస్తా. అంటే నిజానికి ఆయన పూజ అంత కష్టం, ఆయన పూజ అంత తేలిక లోకంలో ఇంకోటి లేదు. ఎందుకని? మీకు ప్రేమ ఉండాలి కానీ ఆయన లోపల భేషజాన్ని దేన్ని చూడడం. ఆ ప్రేమ ఉన్నటువంటి వాడు తీసుకొచ్చి ఇచ్చిన దాన్ని అమృతఫలంగా తీసుకుంటాడు, అంత సంతోషంగా స్వీకరిస్తాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబుని శేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే
కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతి భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతం సాయకి. పైకి ఎంతంత పెద్ద పెద్ద వేషాలు కడితే ఎవడకు కావాలి? ఆయనకి కావలసింది మనసులో భక్తి ఉందా. పెద్ద పెద్ద శాస్త్రాలు చదువుకోకపోవచ్చు, గుండెల నిండా భక్తి ఉన్నవాడు తిన్నాడు. ఎంత భక్తి ఉన్నవాడు అంటే ఆయన ఎదురుకుండా శివలింగము రాయి అని చూడలేదు, అది శివుడే అని నమ్మినవాడు ఆయన. అందుకే ఈయన ఏమిటి లోపలికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్న సమయంలో శివాలయం కదిలేటట్టు చేశాడు శంకరుడు. అందరూ బయటికి పారిపోయారు. ఒక్క తిన్నడు మాత్రం ఏం చేశాడంటే శివలింగం మించి ఒంగున్నాడు, ముందు నా మీద పడిపోవాలి గుడి, ఆయన మీద పడకూడదన్నాడు. శివుణ్ణి చూశాడు మహానుభావుడు, అది ఆయన భక్తి. శివుడి కంటి నుంచి నీరు వస్తుంటే తన కన్ను పెట్టేశాడు, రెండో కంటి వెంట నీరు వస్తే కన్ను పీకితే కనపడదని కాలితో గుర్తు పెట్టుకుని కన్ను గుడ్డు తీశాడు. అపచారమని చూడలేదు శంకరుడు, ఆయన గుండెల్లో ప్రేమ చూశాడు. పైకి ఎన్ని చెప్పినా ఆ అనుబంధం లేనప్పుడు, ఆయన మీద ప్రేమ లేనప్పుడు ఆయనకెందుకు ఆ రొట్ట? అదంతా ఆయన సృష్టిలోదే. నేను అరటిపండు తెచ్చాను, నేను అరటిపండు సృష్టించానా? ఆయన సృష్టించాడు అరటిపండు. ఏది తెచ్చినా సమస్తం ఆయన ఇచ్చినదే. ఆఖరికి శరీరం, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధానబడేటటువంటి 7 పదార్థములతో దీన్ని నిర్మించిన వాడు ఆయన. ఆయనకి నేనేమిస్తాను? ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నాను అంతే. ఆ ప్రేమ ఆయన మీద ఉంటే ఆయనకు అది కావాలి. ఆ లోపలి ప్రేమ చూస్తాడు. అప్పుడు నీకేం తెలుసు ఏం తెలియదు ఆయనకు అనవసరం. ఆ ప్రేమ ఎక్కడ ఉందో అక్కడ వెంట పడతాడు. అందుకే మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే, కాలి చెప్పుతో నిర్మాల్యం తీస్తే సంతోషించాడు. ఎంగిలి నోటితో తెచ్చిన నీళ్లు శివలింగం మీద మునిసి అభిషేకం చేస్తే అంగీకరించాడు. తాను నవిలిన మాంసం ఒక అక్కడ పెడితే తీసి తిన్నాడు. ఎందుకు తిన్నాడు అంటే ఒకటే కారణం, తిన్నడు యొక్క గుండెల నిండా ఉన్న భక్తి అటువంటిది. కోట్ల జన్మలు ఎత్తితే తిన్నడికున్న భక్తిలో కోటో వంతు రమ్మంటే వస్తుందా? అందుకే శ్రీకాళహస్తిలో తాను కిందున్నాడు, పక్కనున్న కొండ మీద కన్నప్పని కూర్చోబెట్టాడు. నా భక్తుడి కన్నా కింద నేనుంటానన్నాడు. ఆలయం లోపల మొట్టమొదటి గోడ దగ్గర కన్నప్ప ఉంటాడు. గుడి తలుపులు తీయగానే తాను ముందు కన్నప్పని చూస్తాడు. ఆయనకి తన మీద భక్తి ఉన్నవాడు ఎవరుంటాడో వాడి మీద అంత ప్రేమ. అందుకే ఈ ప్రేమ చూసి దూర్జటి తెల్లబోయాడు. తెల్లబోయి నీకున్మాంసము వాంచయేని కరువా, నీ చేత లేడు ఉండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయి చే చేంకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. శివ నిజంగా నీకు మాంసం తినాలని ఉందనుకో, మిగిలిన వాళ్ళైతే ఎక్కడికో వెళ్ళాలి, ఏదో తెచ్చుకోవాలి, వంటింట్లోకి వెళ్ళాలి, ఉడకేసుకోవాలి, తినాలి, నీకేం కర్మ? ధవళ విభషం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారంభస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణి. ఆయనకి ఓ చేతిలో జింక ఉంటుంది, ఓ చేతిలో గండ్రగొడ్డలు ఉంటుంది. ఎక్కడ కూర్చున్నాడో అక్కడే ఈ గండ్రగొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి దాంట్లో మాంసం తీసి ఓ చేతిలో బ్రహ్మకపాలం ఉంది అందులో పడేసుకుని తల మీద గంగమ్మని తీసి అందులో పోసుకొని మూడో కన్న మంట ఉంది దాని మీద పెట్టి ఉడికించుకుని నోట్లో కూర్చొని పడేసుకోవచ్చు. కూర్చున్న చోటు నుంచి లేవక్కర్ల. నీకున్మాంసము వంచయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక పోయి చేయకుంటెంగిలి మాంసమిట్టు తగున శ్రీకాళహస్తీశ్వర. ఎందుకలా తిన్నావు అన్నాడు. ఎందుకలా తిన్నావంటే భక్తి ఉన్నదా, ఎంతైనా లొంగిపోతాడు. ఏ వేదంబు పఠించే లూత భుజగం శాస్త్రములు సూచి తానే విద్యాభ్యాసమనర్చె కరి చించేమంత్రమూహించే బోధావిర్భావ నిధానములు చదువులయా కాదు, మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. తిరు నీలనక్క నాయనారని 63 మంది నాయనారులలో ఒక నాయనారు. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన ఒక రోజున శివలింగానికి పూజ చేస్తున్నాడు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటూ మారేడు దళాలు ఇస్తున్నాడు. చూసుకోట్లా నోటితో అంటున్నాడు, మారేడు దళం వేసేస్తున్నాడు. ఒక మారేడు దళం కింద పెద్ద సాలెపురుగు ఉంది. ఈ మారేడు దళాన్ని వేసినప్పుడు అది భ్రంశమై శివలింగం మీద పడి పాకింది, పాకి వెళ్ళిపోయింది. ఆ పక్కన మారేడు దళాలు అందిస్తోంది నాయనార్ భార్య. ఆవిడ చూసింది, అయ్యో సాలెపురుగు విషయమే,
ఆ శంకరుడి మీద పాకిందే కోమలమైన శరీరమే దద్దుర్లెక్కుతుంది విషానికి అని చెప్పి పసిపిల్లవాడికి ఏదైనా గాయమైతే అమ్మ ముందు ఉమ్ము తీసి పెట్టేస్తుంది అక్కడ. అలా తన బిడ్డడిగా శివలింగాన్ని చూసి గబగబా నోట్లోంచి ఉమ్ము తీసి శివలింగానికి రాసేసింది. సాలెపురుగు పాకిందని నాయనారు చూశాడు, చీ దూర్తురాలా, ఎంత పనిచేశావే, శివలింగాన్ని ఆరాధన చేస్తుంటే నోటి ఉమ్ము రాశావా, ఇక పైన నీ ముఖం నేను చూడను, పో, ఇంటి బయట ఉన్నటువంటి వేరు గృహంలో ఉండు, నీ ప్రధానమైన గృహంలోకి రావద్దన్నాడు. పాప ఆవిడ ఏడుస్తూ ఆ వేరుగా ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈయన ప్రధాన గృహంలో రోజు రాత్రి పడుకొని నిద్రపోతున్నాడు. శంకరుడు కల్లో కనబడ్డాడు. తెల్లటి రూపం కదూ, స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి, తెల్లటి స్వామి కల్లో కనపడి చూపించాడు. ఓయ్ నాయనారు చూశావానా ఒళ్ళు, ఇవన్నీ దద్దుర్లే, ఈ ఒక్క దగ్గర దద్దుర్లు లేవు. ఎందుకో తెలుసా, సాలెపురుగు పాకిందని మీ ఆవిడ ఉమ్ము రాసింది, ఉమ్ము విషానికి విరుగుడు కదూ, అందుకని నాకు దద్దుర్లు లెక్కలేదు. నువ్వేం చూశావు, శివలింగం శివలింగం అన్నావు అంతే, అంతేగాని అది శివుడు, కోమలమైన శరీరం, అయ్యో ఆయనకి ఇబ్బంది కలుగుతుంది, అలా చెయ్యొచ్చా అని నువ్వేమైనా ఆలోచించావా, నీకు అదేం కనపడలేదు, నీకు ఎంతసేపు ఎదురుకుండా ఓ రాయి లింగం అలా అనుకున్నావు అంతే, అందుకని సాలెపురుగుతోటే మారేడు తలం వేసేసావు, పైగా మీ ఆవిడ ప్రేమతో చేసిన ఉపచారం నీకు కనపడలేదు. బుద్ధిహీనుడా నీదా భక్తి, మీ ఆవిడదా భక్తి, లింగంలో శివుణ్ణి చూసింది మీ ఆవిడ, రాయిని చూసిన వాడివి నువ్వు, వెళ్ళి క్షమాపణ చెప్పి మీ ఆవిడ్ని తీసుకురా, నీ పూజని తీసుకోను అన్నాడు. వెళ్ళి భార్యకి క్షమాపణ చేసి, నువ్వే శివుణ్ణి చూసింది, నేను చూడలేదు రా అని భార్యని తీసుకొచ్చాడు. శివుణ్ణి చూడగలిగిన కన్నుందనుకోండి, అది ఏ ప్రాణి అన్నది కూడా ఆయనకు అక్కర్ల. ఏ ప్రాణి అన్నది చూస్తే సాలెపురుక్కి పావుకి ఏనుక్కి మోక్షం ఎందుకు ఇస్తాడండి, శ్రీకాళహస్తి క్షేత్రం ఎందుకు వస్తుంది, మహానుభావుడు ఆయనంతటి భక్త సులభుడు లోకంలో ఉండడు, ఆయనలాంటి రాజాధిరాజు లేడు, ఆయనలాంటి అత్యంత కిందకొచ్చేసేటటువంటి భక్త సులభుడు లేడు. అందుకే పరస్పరము విరుద్ధమైనటువంటి లక్షణములు ఎవరి యందు ప్రకాశిస్తుంటాయో అలా ప్రకాశించేటటువంటి రాజాధిరాజైనటువంటి వాడు శంకరుడు. సాధారణంగా మీరు ఆయన రాజాధిరాజండి, రాజులకు రాజు అన్నారనుకోండి, మీరు ఆయన దగ్గరికి వెళ్లే ముందు ఎంత జాగ్రత్త పడతారు, అయ్యి బాబోయ్ గబుక్కుని మాట్లాడచ్చా, మనం ఏమైనా చెయ్యొచ్చా, మనం ఈ బెల్లంగడ్డ పట్టుకెడితే నీ మొహం ఇచ్చా బెల్లంగడ్డ పట్టుకొచ్చావు, ఆయనకి ఏ కోపం వస్తుందో, నేనేం పట్టుకెళ్ళగలను, నా దగ్గర ఏముంది, ఇన్ని ఆలోచిస్తారు. కానీ రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి ఏం పట్టుకెళ్ళగలం, మనం పట్టికెడితే పుచ్చుకోవడానికి కాదు, మనం ఎంత ప్రేమతో వస్తున్నాం. మా అమ్మ మా నాన్నగారు లోపల ఉన్నారు, అబ్బా ఇంత కాలానికి ఇంత దూరం ఈ క్షేత్రానికి వచ్చి లోపల మా అమ్మని మా నాన్నగారిని రాజాధిరాజు రాజరాజేశ్వరి చూస్తున్నాను, ఇవాళ ఏమి నా భాగ్యం, కార్తీక మాసం చివరి రోజున తీసుకొచ్చాడు నన్ను అన్న ఆనందంతో నువ్వు లోపలికి వెడితే ఏమిస్తాం మనం, మనమేమి ఇవ్వక్కర్లేదు ఆయనకి, మన మనసు చాలంతే. అందుకే వటుర్వా గేహీవా ఇతరివి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి ఇదీయం హృత్పద్మం జని భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వాసి. నువ్వు ఎవరన్న దానితో ఆయనకే సంబంధం లేదు, నువ్వు ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు మా అమ్మ అన్న ప్రేమభావనతో నువ్వు వెడితే పరమ సంతోషంతో ఆయన నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అందనంత ఎత్తునున్నవాడిగా చెప్పబడినవాడు నిన్ను అందుకోవడానికి అంత కిందకి దిగిరాగలిగిన వాడు శంకరుడు. ఇది రాజరాజేశ్వర రాజరాజేశ్వరి అయినా వాళ్ళకి పదవులు కాదు, రాజరాజేశ్వరి అయితే మాత్రం పిల్లాడికి పడిశం పట్టి ముక్కు కారిపోతూ వాడికి తుడుచుకోవడం రాక వాడు నాలికతో ముక్కు నుంచి కారుతున్నది నోట్లోకి తీసుకుంటూ ఉంటే నేను చాలా పెద్ద అధికారిని అని అమ్మ ఊరుకుంటుందా, గబగబా వచ్చి పిల్లాడిని తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని పవిట కొంగుతో తుడుస్తుంది, తుడిచేసి శుభ్రం చేసి నేనంటే అవతల పనిలో ఉన్నాను బుద్ధి లేదా మీరెవరు చూడక్కర్లేదా పిల్లాడికి ముక్కు కారిపోతోందని దెబ్బలాడుతుంది. అది అమ్మ ప్రేమ, ఆమె రాజరాజేశ్వరి కావచ్చు నేను ముక్కు కారుతున్న బిడ్డని, ఆమె నన్ను చూడగానే పరమ సంతోషపడిపోతుంది నా బిడ్డ వచ్చాడని.
నా నేను ఎంత తెలియని వాణ్ణో అదే మా అమ్మ నన్ను ప్రేమించడానికి కారణం. మహాత్ములు వేద పండితులు ఉన్నారు సభలో, వాళ్ళకన్నా నాకేమొచ్చు, అయినా ఎందుకు నాతో ప్రవచనం చేయిస్తోంది అంటే వాడికి ఇంతకన్నా ఏమొచ్చు, నాలుగు మాటలు చెప్తాడు. నా బిడ్డ నా గురించి చెప్తుంటే నాకు సంతోషం. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మా అమ్మ నా అమ్మ అన్నారనుకోండి, మేనమా వచ్చి ఒరేయ్ ఇది మా చెల్లి నేను తీసుకెళ్ళిపోతున్నాను అన్నారనుకోండి, అమ్మ నాది అంటాడు. అంతకన్నా వాడికి స్తోత్రం వచ్చా, వాడికి ఇంకేం రాదు. గబగబా రెండు శ్లోకాలు రాసి చెప్తాడు ఆ పిల్లాడు, ఏం చెప్పడు, నా అమ్మ అమ్మ నాది అంటాడు. ఇంకా అన్నాడు అనుకోండి, మేనమావ చేతి మీద దెబ్బేసి అమ్మని గట్టిగా పట్టుకుంటాడు. ఆ అనుబంధం నీకుందా, ఆవిడ రాజరాజేశ్వరి అయినా నీ అమ్మ, ఆయన రాజరాజేశ్వరుడైనా నీ తండ్రి, ఆయన తండ్రిగా కిందకొచ్చేస్తాడు, రాజరాజేశ్వరుడిగా పైకెక్కేస్తాడు. ఏమైనా చేయగలడు. నువ్వు ఏ దోషములు చేసినా స్వామి తెలియక చేశాను మన్నించు, ఇక పైన నేను తప్పులు చేయకుండా అనుగ్రహించంటావా, చూడ కోడెదూడ నాకు ధర్మం ఇష్టం, ధర్మాన్ని పట్టుకో, ధర్మము వలన నీకు రానిది లోకంలో ఉండదు. అందుకే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకు కారణము. పురుషార్థములు నాలుగే, ధర్మము మొదట చెప్తారు, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని సంకల్పం. అంటే దాని అర్థం నాలుగు అని కాదు, నిజానికి ఒకటితో ముడిపడిన రెండు నాలుగవ దానికి కారణము అని దాని అర్థం. ఎందుకని అంటే మీకు నేను ఒక తాడు పట్టుకొచ్చి ఇచ్చి 8 అడుగుల తాడు అట్టుకొచ్చాను, పట్టుకొచ్చి ఇచ్చి 4 ముక్కలు చేయండి అన్నాను. మీరు ఏం చేస్తారు, 8 అడుగులది 4 సమానమైన ముక్కలు చేయాలంటే 2 అడుగులు ఒక ముక్క చేయాలి, 2 అడుగులు లెక్క పెట్టి ఓ రాయి మీద పెట్టి కత్తి పెట్టి కొడతారు, ఓ ముక్క వచ్చేసింది, 6 అడుగుల ముక్క ఉంది, మళ్ళీ 2 అడుగుల దగ్గర పెట్టి కత్తితో కొడతారు, ఇంకో ముక్క వచ్చేసింది, ఇప్పుడు 4 అడుగుల ముక్క ఉంది, ఇంకోసారి కత్తితో కొట్టారు, ఎన్ని వచ్చాయి, 2 అడుగుల ముక్కలు 2 వచ్చేసాయి, 3 మాటలే కొట్టారు, 4 2 అడుగుల ముక్కలు వచ్చాయి. ధర్మముతో అర్థము ధర్మముతో కామము ముడిపడిపోతే మోక్షం వచ్చేసింది, 3, 4 దెబ్బక్కర్లా, 3 దెబ్బలకి 4 వచ్చింది. ధర్మముతో అర్ధకామములు ముడిపడాలి. నువ్వు ధర్మమును వదిలి ఎన్ని పట్టుకో అవి నీకు అంటుకునేవి కావు, జారిపోతాయి. ధర్మాన్ని పట్టుకో, అర్ధకామములు నీకు సంప్రాప్తిస్తాయి. ఇది నువ్వు నేర్చుకో, తండ్రిగా చెప్తున్నాను, నీ బాట మార్చుకో. బయట కోడెదూడని కట్టారు, అందుకే కోడెదూడని కట్టారు అంటే దాని అర్థం ఏంటంటే నాకు ధర్మమునందు అనురక్తిని కల్పించు అని అడుగుతున్నాడు అని గుర్తు. ఆయనకి వాహనం ధర్మము, నందీశ్వరుడు వృషభము అన్న మాటకు అర్థం అని ధర్మానురక్తిని ఇవ్వగలిగిన వాడు ఆయనే. అది తండ్రితనంగా కిందకి దిగి రావడం. ఆ కిందకి దిగి రావడం ఎలా ఉంటుందంటే నువ్వు ఎవరన్నది అక్కర్లేదు, అక్కడ బిడ్డవి కాబట్టి వచ్చేస్తాడంటే వచ్చి ధర్మానురక్తిని పెంపొందింపచేసి దాని చేత సమస్తమైనటువంటి అనుగ్రహమును ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేశావన్న దాంతో ఇంక సంబంధం లేదు. ధర్మం ఒక్కటి పట్టుకుంటే దాన్ని మించినది లోకమునందు వేరొకటి లేదు. రామో విగ్రహవాం ధర్మ, రాముడంటే రాశీభూతమైనటువంటి ధర్మం. రాముడికి జీవితంలో ఏం లభించలా, ధర్మమా అర్ధకామముల అంటే ధర్మమే. ధర్మాన్ని పట్టుకున్న రాముడు త్రేతాయుగం వాడైనా కలియుగంలో కూడా తల్లిదండ్రులు మొదట ఎవరి కథ చెప్తారు, రామకథ చెప్తారు. ఏదైనా వ్రాస్తే ఏనామని రాస్తారు, శ్రీరామ అని రాస్తారు. అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విజయం. ఆయన కృష్ణ భగవానుడిగా ఎవరికి సారథ్యం చేశాడు, ధర్మం ఎక్కడుందో అక్కడ సారథ్యం చేశాడు. శంకరుడిగా కోడిదూడని కట్టిస్తాడు. అంటే ఏమిటి దాని అర్థం, ఈ ధర్మాన్ని వేదంలో చెప్పింది నేనే, మిగిలినవి ఎన్ని పట్టుకున్నా నువ్వు పట్టుకున్నట్టు కాదు. ధర్మమును పట్టుకున్న నాడు నీకు అన్నీ వస్తాయి. అందుకే ధర్మపత్ని అంటారు మనకి సంప్రదాయంలో, ఆమె ధర్మస్వరూపిణి. ఆమె ఉన్నది నువ్వు యజ్ఞానికి పీటల మీద కూర్చోవచ్చు, ఆమె ఉన్నది కన్యాదానం చేయడానికి నీ కూతుర్ని పీటల మీద కూర్చోవచ్చు, ఆమె ఉన్నది చక్కగా నువ్వు ఏ ఆరాధనైనా చెయ్యొచ్చు, ఆమె ఉన్నది నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి గృహిణి గృహముచ్యతే పట్టెడన్నం నీకు వండి పెట్టి సేద తీరుస్తుంది, పరమ సంతోష పెడుతుంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ వీపు నిమిరి నిన్ను సేద తీరుస్తుంది. భార్య లాంటి వ్యక్తి జీవితంలో ఇక ఉండదు. ఆమె పురుషుడికి శాంతి స్థానం, ఆమె వలన పురుషుడు శాంతి పొందుతున్నాడు. గృహిణి అంత గొప్పది, అటువంటి గృహిణీ స్వరూపం ధర్మస్వరూపం. ఆమె వలన అర్థం వస్తోంది. ఏమిటి అర్థం అంటే ఆవిడ వలన నాకు డబ్బేం వస్తోందని అనకూడదు. ఏది అర్థం అంటే కొడుకు కూతురు, కామము ధర్మము చేత ముడిపడింది.
ఆమె వలన, ఆమె యందు ఉన్న కామము వలన అర్ధముగా కొడుకు కూతురు వచ్చారు. నీకు వయసు అయిపోయి పెద్దవాడివి అయిపోయిన తర్వాత నాన్నగారండి నేను తీసుకెళ్తాను రండి, ఊళ్ళోకి పెద్దలు వచ్చారు ప్రవచనం జరుగుతోందని నీ కొడుకు చెయ్యి పట్టుకుని తీసుకొచ్చాడు. నాన్నగారండి మీరు పడుకోండి అని కాళ్ళు ఒత్తాడు. నాన్నగారండి మీకెందుకు నేను ఉన్నాను కదండి అని వాడు నీ చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఇంటి వ్యవహారాలన్నిటినీ చక్కపెట్టాడు. వాడు ఉన్నాడని నువ్వు సంతోషంగా ఉన్నావు. ఆఖరిన ఊపిరి వదిలేస్తుంటే నాన్నగారండి ఒళ్ళో తల పెట్టుకోండి అని వాడు ఒళ్ళో తల పెట్టుకుని నాన్నగారి గుండెల మీద చెయ్యి పెట్టి రాస్తుంటే కాశీలో శరీరం వదిలినంత తేలిగ్గా వదిలేశావు. వాడు అర్థం కాదు, కూతురు పుట్టింది ఆమెని కన్యాదానం చేశావు, దశ పూర్వేషాం దశాపరేషాం నీతో కలిపి 10 తరాలటు 10 తరాలిటు 21 తరాలు తరించాయి. ఆ పుణ్యం కూతురు రూపంలో రాలా, అది అర్థం కాదు. కాబట్టి కొడుకు అర్థము, కూతురు అర్థము ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మబద్ధమైన కామము, ఆమె ఎందు పెట్టుకున్న కామము వలన అర్థం వచ్చింది. ఇప్పుడు ధర్మబద్ధమైన అర్ధకామములే మోక్షమునకు కారణము. ధర్మాన్ని విడిచిపెట్టి డబ్బు సంపాదించిన, ధర్మాన్ని విడిచిపెట్టి డబ్బు ఖర్చు పెట్టిన, ధర్మాన్ని చట్రంలో ఇమడని కోరికలు కోరుకున్న, ధర్మచట్రంలో ఇమడని కోరిక తీర్చుకున్న బంధనమునకు కారణమవుతుంది. నువ్వు ఇది నేర్చుకో చాలు. నీ అర్ధము ధర్మంతో ముడిపడాలి, నీ కామము ధర్మంతో ముడిపడాలి. నువ్వు ఏదైనా కోరుకుంటే ఒక్క ప్రశ్న వేసుకో, ఇది ధర్మచట్రంలో ఇమిడుతుందా? ఇమిడుతుంది, చెయ్యి. నాకు చక్కెర పొంగలి తినాలని ఉంది, తిను. ఎవరొద్దన్నారు? వండించుకో. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తోను లేదా లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తను ఒకరికి పెట్టు, నువ్వు తిను, నష్టం లేదు. పక్క వాళ్ళ ఇంట్లో వడ్డాణం పట్టుకొచ్చేయాలనిపించింది, ధర్మచట్రంలో ఇమిడుతుందా? ఇమడదు, చెయ్యకు. ఏది ఏమైపోని ధర్మచట్రంలో ఇమడదు నేను చెయ్యను, దాన్ని శ్రద్ధ అంటారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధ కథితాసిద్భి యయా వస్తూపలభ్యతే అని శంకరుల భాష్యం. గురువు చేత శాస్త్రము చేత చెప్పబడిన దానిని మాత్రమే నేను చేస్తాననేటటువంటి పూనిక ఎవరికి ఉంటుందో వాడు శ్రద్ధావాన్. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అటువంటి శ్రద్ధావంతుడికే జ్ఞానము కలుగుతుంది. కాబట్టి ధర్మముతో అర్థము, ధర్మముతో కామము ముడిపడితే ఇక వేరు ప్రయత్నం ఉండదు మోక్షానికి. అదే భక్తితో కూడిన కర్మాచరణము అంటారు. మీరు ఒక పని చేశారనుకోండి, ఆ పని కాదు ఫలితాన్ని ఇచ్చేది. నేను పట్టికెళ్ళో మారేడుదలం ఇలా వేశాననుకోండి, మారేడుదలం శివుడి మీద వేసేశానని కాదు ఫలితం. మారేడుదలాన్ని నేను వేస్తున్నప్పుడు ఆ మారేడుదలం తెల్లగా ఉన్నటువంటి శంకరుడి పాదాలకి వశిష్ఠాది మహర్షులు గంధం రాసి పారాని పెడితే ఆ మణిపాదుకలు తొడుక్కుని మహానుభావుడు మంజీరములను పెట్టుకుని కూర్చున్నటువంటి శంకరుడు పాదపీఠం మీద పాదములు పెట్టి కూర్చుంటే నేను వేసినటువంటి మారేడుదలం తెల్లగా ఉన్న స్వామి పాదముల మీద పడి ఆకుపచ్చగా మెరుస్తోందని నేను భావించి నమస్కరిస్తే నా భావన చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు నాకు ఆ కర్మకి ఫలితాన్ని ఇస్తాడు తప్ప కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది. అందుకే భగవాన్ రమణులు కర్మత జడం అంటారు. కర్మ జడం, కర్మ వలన కాదు ఫలితం, కర్మ చేత ప్రీతి పొందిన భగవంతుడు ఇస్తాడు ఫలితాన్ని. అందుకే భక్తితో కర్మాచరణము చేయగా చేయగా, భక్తి అంటే ధర్మమే, ధర్మమే భక్తి, భక్తిగా ఉన్నాడు అంటే ధర్మంగా ఉన్నాడు అని. తప్పుడు పనులు అన్నీ చేసి పట్టుకొచ్చి మీరు బంగారు జరి పంచి ఆయన కట్టండి అని ఒప్పుకోడు. మీరు ధార్మికంగా బ్రతికి ఒక చిన్న నాగులుగా వంచా పట్టుకొచ్చి ఆయనకి ఇవ్వండి, ఆయన అందులోకి ఒదిగి కట్టు కూర్చుంటాడు. ఆయనకి ధర్మం కావాలి, నేను దానికి ప్రీతి చెందుతాను. కామకోటి, నీకేం కావాలో నేను చూస్తాను, నువ్వు కాదు చూసుకోవలసింది. నీకు ఆపద వస్తే నీకు ఆపద ఇవ్వడానికి ముందు దానికి విరుగుడు సిద్ధం చేసి ఆపదనిస్తాను. అది శంకరుడు అంటే. శంకరోతి ఇతి శంకరః, నిరంతర శుభములను చేస్తూ అంత కిందకు వచ్చేస్తాడు. ఎప్పుడు? నీ మనసు అక్కడ నిలబెట్టగలిగితే, నీ భావన ఆయనతో ముడిపడగలిగితే, నువ్వు ఏది చేస్తున్నా ఆయన గురించి ఆలోచించగలిగితే. నేను ఇవాళ పని చేస్తున్నాను అనుకోండి, రేపు పొద్దున నేను పూజ చేసుకునేటప్పుడు పాదయోహ పాద్యం సమర్పయామి అంటాను కదా. పాదయోహ పాద్యం సమర్పయామి అంటే శంకరుడి పాదాలు నా సొత్తాయా, ఆయన పంచి ఎత్తి పాదాలు లాగుతానా, ఆయన పాదములు కనపడడానికి ఆయన కట్టుకున్న పంచ ఇలా పైకి తీసి రెండు పాదములు ఇలా పెడితే కదూ నేను ఆ పాదముల మీద నీళ్లు పోయడం. నేను పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన నా వంక చూసి నిన్న ఏం చేసావు నాకు తెలియదు అనుకున్నావా?
మూడు కన్నులున్నవాడని నువ్వేనా చెప్తావు? ఏ తప్పు పని చేసి వచ్చావు? ఇప్పుడు పాదయోహో పాద్యం సమర్పయామి అనా, అవతలకు పో, ముందు ఆ చెంబటు పో అవతలకి అన్నాడు అనుకోండి, నాకు ఆయన పూజ కావాలా, నాకు ఆయన యొక్క అనుగ్రహం కావాలా, ఈ దిక్కుమాలిన పని ఏదో చేసి దాని వలన నాకు కొంత సంతోషం కావాలా, నాకు అక్కర్లేదు, నాకు ఆయన ప్రేమ కావాలి, రేపు నేను పూజ చేయడానికి వెళ్ళగానే ఆ రారా కోటేశ్వరరావు అని ఆయన ఇలా పాదాలు పెట్టాలి, ఒక కాలు మడిచి కూర్చుంటుంది రాజరాజేశ్వరి, రెండో కాలు కిందకి దింపాలి నా కోసం, ఏకంజంచన తిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమ భయం వింజస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కరుణ్య కులంకష స్పారాపంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అని కాలు చాపి పాదములను కనపడేటట్టుగా అనుగ్రహించాలి, నేను చేసిన ఉపచారములు పుచ్చుకోవాలి, అలా పుచ్చుకోవాలంటే నేను ధార్మికంగా బ్రతికితేవాడు నన్ను కాపాడతాడు, నన్ను అనుగ్రహిస్తాడు, ఏది చేస్తున్నా నాకు కోరిక పుడితే వాడు ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకోడు, నాకొద్దు, వాడు ఒప్పుకుంటాడు చేస్తాను. కామము ధర్మంతో ముడిపడింది, అర్థము డబ్బు ఖర్చు పెడుతూ ఇలా నేను ఖర్చు పెట్టానని ఆయన సంతోషిస్తాడా? ఖర్చు పెడతాను, ఆయన సంతోషించాడు, నేను ఖర్చు పెట్టను. ఇలా సంపాదించానని తెలిస్తే ఆయన ఒప్పుకోడు, నేను సంపాదించను, ఆయన సంతోషిస్తాడు, నేను సంపాదిస్తాను. ధర్మముతో అర్ధకామములు ముడిపడ్డాయి, ఇలా చుడితే కట్టు, ఇలా విడితే విప్పేయడు. ఇప్పుడు చేస్తున్న కర్మలు కట్లు కావు, విప్పేసుకుంటున్నాను, కర్మలలా కనపడతాయి కానీ అవి కర్మపాశములను కోసేస్తాయి. చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. చిట్ట చివటికి కర్మపాశములను కోసేసి పశువుని పశుపతి ఎందు ఐక్యం చేసేసుకుంటాడు, మోక్షమును అనుగ్రహిస్తాడు. కామకోటి ఆవిడైతే రాజరాజేశ్వరి, హద్దు ఎక్కడి వరకు అడుగుతావు? మోక్షం వరకు అడుగుతావా? ఏమడుగు, ఇస్తాను. ధర్మము మాత్రము ప్రమాణం, నువ్వు ధర్మాన్ని పట్టుకుంటేనే. అందుకే ఆ ధర్మాన్ని నేను అడుగుతున్నాను అనడానికి గుర్తుగా కోడెదూడని పుచ్చుకునేటటువంటి ఏకైక దేవస్థానం బహుశ వేములవాడ ఒక్కటే. అందుకే నాకు ఈ క్షేత్రం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి. నాకు అంత ఉవ్విళ్ళూరి వచ్చా ఈ వేములవాడ రావాలి అని చెప్పి. కాబట్టి అంత గొప్ప స్వామి, అటువంటి రాజరాజేశ్వరుడు, అటువంటి రాజరాజేశ్వరి మళ్ళీ రేపు సాయంకాలం పెద్దలు నిర్ణయించినటువంటి సమయానికి కలుసుకున్నప్పుడు మళ్ళీ స్వామి నా చేత ఏది పలికిస్తే అది పలుకుతాను. ఇవాళ కొంతసేపు మాట్లాడాను, మీ అందరూ మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడితో నా ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.